ప్రతి వారి ఆనందము నీయందే ఇలా దొరుకుతుందయ్యా. ప్రతి వారి ఆనందము నీయందే ఇలా దొరకును. ఇచ్చావు నవ జీవితం నువ్వే నాకు నూతన జీవితం ఇచ్చావు కదయ్యా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెళ్ళినా నిన్ను పూర్చి పాడెద యేసు నీవే నా దైవము. పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, నీ జీవముతో నింపునాయ్యా, నీ కనికరముతో నింపు ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షిగా నా ప్రభువంతో జీవిస్తానైనా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నీ పనికే రాజా, మా దైవము నీవేనాయనా, మా అతిశయము నీవేనయ్యా, మా ఆనందము నీవే ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో అద్భుత కార్యములు, సాహస కార్యములు, స్వర కార్యములు, ప్రత్యక్షతలతో పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు దయవాడా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెద, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెద యేసు నీవే నా దైవము. ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, లేని వాటిని ఉన్నట్లుగా చేయవాడా, అసాధ్యమైన వాటిని సాధ్యపరచేవాడా, మా మధ్యలోని ప్రత్యక్షతలు జరిగించు, నీ ప్రభావంతో కూడిన కార్యములు మా మధ్యలో జరుగును గాక, దేవుని ప్రజలు దేవుని ప్రత్యక్షతలతో నింపబడుదురు గాక. శక్తుల అభిప్రాత్మలు అంతకాల సమూహములు ఫలీపమని కల్పిస్తున్న ప్రతి బంధకము తగ్గిపోదు కాక, ప్రతి చీకట బంధకాలు చిల్లకి చేత భవిష్యత్తు మంత్ర తాంత్రిక శక్తుల ప్రభావములు కొట్టివేయబడు కాదు, దేవుని ప్రజలకు విడుదల కలుగును కాదు, విడుదల కలుగును కాక, విడుదల కలుగును కాక యేసునామములు. యేసయ్యా, 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 యేసయ్యా.
యు లార్డ్ జీసస్ పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తెలుస్తున్నానయ్యా. ప్రభు మీ మధ్యలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. దయచేయండి ఆయన సాక్షాత్తముగా ఉండుటే నీకు ఆశీర్వాదం, ఆయన మహిమతో నింపబడితే నీకు ఆశీర్వాదం, ఆయన నామమును హత్తుకొని ఉండుటే నీకు ఆశీర్వాదం, ఆ దేవుని వాక్కు మీద ఆశ పెట్టుకున్నటే నీకు ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళినా దేవుని సాక్షిగా ఉంటారనే ఒక సమర్పణతో కూడిన తీర్మానము కలిగి ముందుకు సాగిపోవటే నీకు ఆశీర్వాదం. అందరూ రెండు చేతులు పైకెత్తి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెదా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెదా. యేసు నీవే నా దైవము, ఆత్మతు నింపుమయ్యా, పరిశుద్ధాత్మతు నింపుమయ్యా, ఆత్మతు నింపుమయ్యా, పరిశుద్ధాత్మతు నింపుమయ్యా. చప్పలు చప్పలు కొడుతూ యేసునామాని మహిమ చేయుదాం. గొప్ప స్వరాలతో దేవుని స్తుతిస్తూ చప్పలు కొడుతూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనుషుడు స్తోత్రం, నీ నోరు ఎంతగా తెరిస్తే, నీ హృదయము ఎంతగా తెరిస్తే అంత ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో నువ్వు పొందుకుంటావు. ఎంతగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరిస్తే అంతగా నీ జీవితంలో దేవుని వెలుగును చూడగలుగుతావు. ప్రభువా నా ప్రీతండి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నీ సన్నిధిలో సంపూర్ణమైన శాంతి సమాధానాలు ఉన్నాయి నాయన. నీ సన్నిధానంలో నీ సముఖములోనికి నడిపించబడిన నీ ప్రియులకు నీ సంపూర్ణమైన శాంతిని, నీ సంపూర్ణమైన సమాధానమును, నీ సంపూర్ణమైన సంతోషమును వారికి అనుగ్రహించి దీవించమని బలపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో సంతోషంగా ఉన్న వారు యేసునామానికి మహిమ చెల్లిద్దామా. ఈ సంతోషం ఎక్కడా దొరకదండి, ఆయన సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఇది యేసయ్య ఇచ్చే సంతోషం. ఇది ఈ సంతోషాన్ని ఎద్దు నుంచి ఎవ్వరూ దొంగిలించలేరు. ఈ ఆనంద పారవశ్యంలో నీకున్న ప్రతి శోధన్ని, ప్రతి సమస్యని సునాయాసంగా ఆయన శక్తి ద్వారా, ఆయన కృప ద్వారా నువ్వు జయించబోతున్నావు. హల్లెలూయా. అవును, ప్రభువులో మనం సంతోషించినట్లయితే మన హృదయవాంఛలు నెరవేర్చబడతాయని వాక్యం మీ అందరికీ తెలుసు కదా. నువ్వు ఎంతగా దేవునిలో బలపరచబడతావో, నీ విశ్వాసాన్ని ఎంతగా నువ్వు పెంపారు చేసుకుంటావో, ఎంతగా దైవ జ్ఞానాన్ని నువ్వు ఆపాదించుకుంటావో, అంతగా మరి నువ్వు దీవించబడతావు, నీ హృదయవాంఛలు నెరవేర్చబడతాయి, బలపరచబడతాయి. అందుకే కదా ప్రతి ఆదివారం మనందరినీ ప్రభు సమాజంగా కూడి ప్రార్థనలో పాల్గొమంటున్నాడు. తద్వారా మేలు ఎవరు పొందుతారంటే నీవే ఆ డబుల్ బ్లెస్సింగ్, ఆ రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకొని నీవే ఆ బ్లెస్సింగ్స్తో తిరిగి వెళ్ళబోతున్నావు. ఈ సమయంలో దైవదాసులు మన మధ్యలో మాట్లాడబోతున్నారు. అందరూ మరి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. షల్ వి ఆల్ స్టాండ్ వర్షిప్ ద లార్డ్. ఆరాధిస్తున్నప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో మన ప్రభుని ఆరాధించాలి. ద బైబుల్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, లవ్ థై గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్. మీ పూర్ణాత్మతో, మీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలంట, ప్రేమించాలి. మరి ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఆరాధించాలి? పూర్ణ బలంతోనా, పూర్ణ వీక్నెస్తోనా? పూర్ణ బలంతో చెప్పాలి. పూర్ణ బలంతో, పూర్ణ బలం. చప్పట్లు కొట్టేటప్పుడు ఇలా ఇలా కొట్టారనుకోండి, పూర్ణ బలమా వీక్నెస్సా? అంటే పూర్ణ మనసు వాడట్లేదు అని అర్థం. ఉన్న బలంతో చప్పట్లు కొడుతూ ఉంటే, దేవుడిని ఆరాధిస్తూ ఉంటే లేని బలాన్ని దేవుడికి దయచేస్తాడు, లేని కృపను దయచేస్తాడు. ఉన్న బలాన్ని దాచుకున్నాం అనుకో, వీడికి నన్ను ఆరాధించడానికి ఇంత బతకం, నేను ఎందుకు దీవించాలనుకుంటాడు దేవుడు. కాబట్టి బతకస్తుల్ని దేవుడు దీవించడు, శ్రద్ధ గల వారు దీవించబడతారు.
కనుక ఆరాధించినప్పుడు ఆరాధనే కదా, ప్రభునిగా స్తుతిస్తున్నాం. మనసారా ఆరాధించండి, పాడేటప్పుడు పూర్ణ హృదయంతో పాడండి. ఆ టెక్స్ట్ చూసారంటే ఆ నెక్స్ట్ నాకు ఆ పాట రాదని కూర్చోవద్దు. రెండోసారి రెండు రిపీట్లో మాతకంటూ గట్టిగా మీరు పాడాలి. ఓకే, పాటలు పాడుతున్న వారు, కోయర్లో ఉన్నవారు అందరు కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు యు మస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఐ మస్ట్ లవ్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్. హీ డైడ్ ఫర్ మీ, హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అన్ని రిలీజియన్స్లో చూడండి ఎన్నెన్నో పువ్వులు, టెంకాయలు, మరి అగరబత్తులు అన్నీ మోసుకొని వాళ్ళు వెళ్తారు. వాళ్ళు భక్తిని కనపరచడానికి చెప్పులు లేకుండా వెళ్తారు, తల మీద మోసుకొని వెళ్తారు. నీకు అన్ని తెమ్మన్లో ఏసయ్య టెంకాయలు తెమ్మన్నాడా? ఏంటి అలా చూస్తున్నారు? తెమ్మన్నాడా ఏసయ్య? అట్టిపళ్ళు తెమ్మన్నాడా? చెప్పండి. అగరబత్తులు తెమ్మన్నాడా? లేదు. పువ్వులు తెమ్మన్నాడా? లేదు. మీ ఇంట్లో లేకపోతే పక్కింట్లో అయినా కోసుకొని రమ్మన్నాడా? లేదు. చెప్పలేదే. నీ పూర్ణ హృదయం ఇవ్వు, నీ హృదయాన్ని నేను క్లీన్ చేసి మురికి హృదయం పవిత్ర హృదయంగా మార్చిస్తాను. పాడైపోయిన నీ మనసునిస్తే మనసు బాగు చేస్తాను. నువ్వు నాకేమి ఇవ్వనక్కర్లా, నువ్వు ఆరాధిస్తే చాలు, దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది, నా బలముతో నింపుతా అంటున్నాడు. ఈ చిన్న పని కూడా మనం చేయకపోతే ఎలా? మనసారా ఆరాధిస్తానండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకులు కదిలినట్టు మీరు కూడా అంటే ఇటు కదులుతూ చూడండి, కోయర్ వాళ్ళు కదులుతున్నారు, మీరు కూడా కదులుతూ చెప్పండి కొట్టండి. అలా పిలిచిపోక నైస్ గంటలా ఏసైలో ఫ్రీగా దేవుడు ఆరాధించారు. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ అన్న మాట. పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్తుతిస్తూ అటు ఇటు కదులుతూ ప్రతి ఇంట్లో కూడా ఆరాధన, ప్రతి కుటుంబం ఆరాధన 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 చేతులు పైకి రావాలి చెప్పండి. ఆరాధన 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 చెప్పండి కొట్టు ఆరాధన శరం లేదు చెప్పండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. విశాఖపట్నంలో ఉన్న వారందరూ ఆరాధించాలి. స్తుతి ఆరాధన
యజ్ఞం పనిలో ఆరాధిస్తున్నారు, జీపీఎస్ లో ఆరాధిస్తున్నారు, ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడ ఆరాధించు. చెప్పండి కొట్టి ఏసైకి స్తోత్రాలు చెల్లించమా. చేతులు ప్రభు వైపు తండ్రి నీకు స్తోత్రం అని నోటి నిండా స్తుతులు రావాలి. గుండెల్లో ప్రభావం ఒక నది వలె దేవుని స్తుతించు బిడ్డ. స్తుతి యాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. నీ భాషలో స్తుతించండి, నీకు వచ్చిన భాషలో దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుని మహిమపరచు, ఆయనని ఘనపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ యు మాస్టర్. We thank you, Holy Ghost. We thank you, Father. We praise. We worship. We glorify you, Jesus. Hallelujah. Thank you, Lord, my God, Jesus. మహిమ ఘనత ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆమేన్. మరో కీర్తన కూడా పాడుకుందాం. అన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ పూర్ణులైన వారు ఆత్మ భాషల్లో దేవుని స్తుతించవచ్చు. ఎవరు ఆపడానికి వీల్లేదు. దేవుని స్తుతించే సమయం ఇది, ఆరాధించే సమయం ఇది. మనసంతా దేవుని మీద పెట్టండి. మనుషుల వైపు చూడొద్దు. నీ పక్కన ఉన్న వాళ్ళ వైపు కాదు, నీ మనసు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. నీకున్న సమస్యల మీద కాదు, నీ మనసు ఎవరి మీద ఉండాలి? నీ సమస్యల నుండి విడిపించే దేవుని మీద పెట్టాలి. ఆరాధించి దేవుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. మంచి కుమ్మరి, మన కుమ్మరి ఆయనే.
కప్పు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమయు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమయు నీకే. ప్రభువులు ఆనందించి చప్పట్లు కొడుతూ యేసయ్యను మాత్రమే ధ్యానిస్తూ, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడ అయ్యా, నీలో నేను బలపడుతూ నీ చిత్తం నేను చేయాలని కదలండి, కదులుతూ చప్పట్లు కొడుతూ ప్రభు స్తుతించాడు. ఆత్మలు ఆనందించి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సమూతుడా, వినులేనేమని ఆరాధించుడు. ప్రియేక దేవా ఆది సమూతుడా, నిను నేనేమని ఆరాధించేద. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమయు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమయు నీకే. నా ప్రాణప్రియుడు నా యేసయ్య అన్న వారు చేతి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు యేసయ్యను నూరంతలుగా ప్రేమిస్తే నూరంతల ఆశీర్వాదం, ఆమేన్. క్వార్టర్ ప్రేమిస్తే క్వార్టర్ ఆశీర్వాదం, అయోమయంగా ప్రేమిస్తే అయోమయం ఆశీర్వాదాలు. దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రారంభించిన యేసయ్య సగం రక్తం దాచుకున్నాడా, సర్వం చిందించాడా? సర్వం చిందించాడు. మరి నడివీధిలో మన స్వాపశాపాలు సిగ్గుపడకుండా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆయన వీధుల్లో నడిచాడే, మన శాపమును మన పాపను భరిస్తూ ఆయన మందిరంలో కూర్చొని ఆరాధించడానికి కూడా సిగ్గు భయము బిడియము. కొందరు మనసారా ఆరాధిస్తున్నారు, కొందరు చూస్తుంటే సగ హృదయంతో ఆరాధిస్తున్నారు. నాకు అనిపిస్తుంది వాళ్ళకి దేవుడు సగం దీవెనలే ఇవ్వాలి ప్రభు అని. కొందరు ఇంకా అందరు ఆరాధిస్తుంటే మనకేదో తెలియనట్టు, వాళ్ళు ఏదో జ్ఞానులు అయినట్టు చూస్తున్నారు, మనల్ని నివాక్షిస్తున్నారు. మేము సర్కస్లో జంతువుల్లో కనబడుతున్నాం మీకు. దేవుడిని ఆరాధించడానికి మనం ఎక్కడికి వచ్చాం? ఫస్ట్ టైం వచ్చి ఉంటే తెలియకపోవచ్చు, తెలుసుకుంటారు. రెండో చరణం వచ్చేసరికి అరే ఇంత బాగా ఆరాధిస్తున్నారు, నేను ఎందుకు ఆరాధించకూడదని మంట నీలో అంటుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించడా, మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షించడా, రక్షిస్తాడు. హల్లెలూయా. ఏదో ఒకసారి రైట్ రౌండ్ తిరగండి, దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ తిరగండి, పూర్తిగా తిరగండి. ప్రైజ్ ద లార్డ్. స్తుతిస్తూనే ఉండండి, దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇడి తిరిగారు, మళ్ళీ ఇడి తిరగండి. ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తూనే ఉన్నాడు. దేవానికి స్తోత్రం, స్తోత్రం. అరుణ్ చేతులు అయితే దేవానికి స్తోత్రం అని చెప్పండి. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, ఏమని నిన్ను స్తుతించగలను ప్రభు? నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. ప్రాణాలతో నిలబెట్టినందుకు, ప్రాణాలతో నిలబెట్టినందుకు నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. సజీవుల లెక్కలో నన్ను ఉంచినందుకు, సజీవుల లెక్కలో నన్ను ఉంచినందుకు స్తుతి ఆరాధన యేసయ్యా, స్తుతి ఆరాధన యేసయ్యా. నిన్ను స్తుతించకుండా ఉండలేను ప్రభు, స్తుతించకుండా ఉండలేను ప్రభు. ఇది అచేతులైతే తండ్రి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం, స్తోత్రం. కదలనట్టి కదలతూ చప్పట్లు కొట్టు, ప్రభులు ఆనందిస్తూ. మనుషుల వైపు మనసు పెట్టదు. ఏ మందిరంలో ఉన్నా, విశాఖపట్నంలో ఏ మందిరంలో ఉన్నా, విజయవాడలో ఎక్కడ ఏ మందిరంలో ఉన్నా, ఆంధ్రాలో, తెలంగాణలో, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ ఉన్నా, ప్రపంచం పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా చప్పట్లు కొట్టాలి. పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా, ఈ
తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అరుణ్ చేతులు పరలోకం అయిపోయి ఏసై జ్ఞాపకం చేసుకుంటా, నా అతిశయము నీవే, నా అతిశయము నీవే. మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ రుడాద హరద కరద వశ్యలారి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గడి మీకు స్తోత్రం, స్తోత్రములైన రుడాద హెసరారి ఎంత కృపలద వశ్యబారి. ఓ రుడాద హరద కరద వశ్యలారి ఎంత కృపిదావస్. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసునాథా మీకు స్తోత్రం, జ్యోతిర్మయుడా మీకు స్తోత్రం, మా ప్రాణనాథుడా మీకు స్తోత్రం. మహోన్నతుడైన దేవునికి మరొకసారి చెప్పండి కొట్టే యవనస్తులైతే ఏగిరి గంతేసి దేవానికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. దేవానికి స్తోత్రం, థాంక్ యూ లార్డ్ జీసస్ అని చెప్పండి. థాంక్ యూ లార్డ్ జీసస్. యవనస్తుల వైండి కూడా కనీసం ఎగరకపోతే ముసలోడు అనుకుంటారు. 1 2 3 మరొకసారి థాంక్ యూ జీసస్. ఆమేన్. మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అని గట్టిగా కేక వేద్దాం. హల్లెలూయా. క్రీస్తులో ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించు. వారం అంతా బాధపడింది చాలు, చింతపడింది చాలు, ఇప్పుడు దేవుణ్ణి ఆనందించి ఈ వారం అంతా దేవుని శక్తి నీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అపవాది వారం అంతా ఏడిపిస్తాడు. ఆదివారం కూడా వచ్చి ఇక్కడ ఏడవకండి, దేవుని మీద భారం మోపండి, ప్రభులు ఆనందించండి, రీఛార్జ్ చేయబడండి. నన్నండి ఒకసారి, యువర్ రీఛార్జింగ్ యువర్ స్పిరిట్. ఆత్మ బలంతో ఛార్జింగ్ ఫుల్గా ఉంటే ఫోన్ ఎలా ఉంటుంది, మాట్లాడడానికి భయపడవు. అలాగనే నీ ఆత్మ శరీర మనసు కూడా రీఛార్జ్ చేయబడినప్పుడు దేనికి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కృపగల దేవుడు మీకు తోడే ఉండను గాక. ఒకసారి వెంటనే కూర్చొని లేద్దాం, కూర్చోండి. ఒక చిన్న పల్లవి పాడిన తర్వాత లేవమంటాను, మాతో కూడా కలిసి నేను స్తుతిస్తూ చిన్న పల్లవి పాడుకుందాం. ప్రేమను నిర్మలువను నా యేసయ్యా, నీ సన్నిధి నీ విలువను నా యేసయ్యా. నిన్నే స్తుతింతును, నిన్నే ఘనపరతును, నిన్నే ఆరాధిస్తూ ఆనందించెదను నీలో యేసయ్యా. ప్రతిదినమును తన వాత్సల్యం చూపేసయ్యా, చదువుతూ పడాలి.
కలుషములేను నాలో ఉన్నా ఈ రక్తము చే నన్ను కడిగి తిని కలుషములేను నాలో ఉన్నా ఈ రక్తము చే నన్ను కడిగి తిని కలుషములేను నన్ను కడిగితివి కలుషములెన్నో నాలో ఉన్నా నీ రక్తము చే నన్ను కడిగితివి తుఫానులాంటి కష్టములెన్నో నాపై లేచినను తుఫానులాంటి కష్టములెన్నో నాపై లేచినను నా నామకు నావికుడవై నన్ను నడిపిన యేసయ్య నా నామకు నావికుడవై నన్ను నడిపిన యేసయ్య నిన్నే స్తుతింతును నిన్నే ఘనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించెను నీలో యేసయ్య ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్య ఆ మాటలు చదవండి తప్పిపోయిన గొర్రెను నేను తప్పిపోయిన గొర్రెను నేను నీ ప్రేమతో నిలిపి రక్షించుతివి నీ ప్రేమతో పిలిచి రక్షించుతివి తప్పిపోయినా గొర్రెను నేను నీ ప్రేమతో పిలిచి రక్షించుతివి తప్పిపోయినా గొర్రెను నేను నీ ప్రేమతో పిలిచి రక్షించుతివి నీ సన్నిధిలో నా నివసించి కృపనిచ్చిన దేవా నీ సన్నిధిలో నా నివసించి కృపనిచ్చిన దేవా నీ మాటను చవదాటను నా యేసయ్య నీ మాటను చవదాటను నా యేసయ్య నిన్నే స్తుతింతును నిన్నే ఘనపరచుతును నిన్నే ఆరాధిస్తూ నిన్నే కనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే స్తుతింతును నిన్నే కనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే స్తుతింతును నిన్నే కనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య స్తుతింతును నిన్నే కనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే 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 ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే స్తుతింతును నిన్నే కనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే స్తుతింతును నిన్నే కనపడతును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య మన చేతులు ప్రభావితున్నాయి నిన్నే స్తుతించును నిన్నే ఘనపరచును నిన్నే ఆరాధిస్తూ ఆనందించదనీలో యేసయ్య నిన్నే స్తుతించును నిన్నే ఘనపరచును
నిన్నే ఆరాధిస్తూ ఆనందించెదనీలో యేసయ్యా ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా ప్రతిదినము నూతన వాత్సల్యం చూపే యేసయ్యా నీ ప్రేమను నే మరువను నా యేసయ్యా నీ సన్నిధి నే విడువను నా యేసయ్యా నీ ప్రేమను నే మరువను నా యేసయ్యా నీ సన్నిధి నే విడువను నా యేసయ్యా నిన్నే స్తుతియుందును నిన్నే ఘనపరచుదును నిన్నే ఆరాధిస్తూ ఆనందించెద నీలో యేసయ్యా నిన్నే స్తుతియుందును నిన్నే ఘనపరచుదును నిన్నే ఆరాధిస్తూ ఆనందించెద నీలో యేసయ్యా సపడలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్పు ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అంతగా స్తోత్రం మహిమ ఘనత ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లుగాక. మీ గుండె మీద ఒక చేపెట్టి ఒక చేపు ప్రభావితి ఎవరెవరి మీద మీకు ఇంకా కోపం ద్వేషం ఉందో ఒప్పేసుకోండి. అలా ఒప్పుకోకుండా క్షమించకుండా మీరు క్షమించబడరు. మిమ్మల్ని దేవుడు క్షమించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఎవరెవరి మీద కోపాలు పెట్టుకున్నారో అవన్నీ అడ్డుబండలుగా నిలబడిపోయి మీకు వచ్చే ఆశీర్వాదాలు రానియకుండా ఆపేస్తుందని బైబిల్ చెప్తుంది. కనుక శత్రువులందరినీ క్షమిస్తున్నానని ప్రభు దగ్గర నిజంగా వేడుకోండి. నా శత్రువులు నా విరోధులను క్షమిస్తున్నాను ప్రభా, అయ్యా నీ రక్తంతో నన్ను కడగండి, ఏదైనా పొరపాట్లు నాలో ఉంటే తీసేయండి, నా మాటల వలన నా తలంపుల వలన నా ఆలోచన వలన నా ప్రవర్తన వలన నీకు విరోధంగా ఏదైనా చేసి ఉంటే క్షమించదేవా, తెలిసి చేసినా చేయి తెలియక చేసిన నా దోషములన్నీ కడిగివేయమని అడగండి, నా పొరపాట్లు తీసివే ప్రభా, యేసయ్య నీ రక్తంలో నన్ను కడుగుము దేవా, నా మనస్సాక్షిలో ఉన్న కల్మషాలు తీసేయండి, నా హృదయాన్ని పవిత్రపరచండి, నా మనస్సును పవిత్రపరచండి అని గట్టిగా అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్, నీ ప్రజలు తాకున్నాయన నీ చిత్తం నీ బిడ్డలో నెరవేర్చండి. అలాగే ప్రార్థించు దేవుని సోదరులోకి తేక దుష్టుని తప్పించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. సోదరులో పడకూడదు అనుకున్న వారు చేయొద్దండి. అయితే ప్రభా తండ్రి నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని సంఘ ప్రజలను దాసులను దాసురాండ్రును పరిచర్యలను మాలో ఎవరు కూడా సోదరులో పడకుండా తప్పించున్నాయని గట్టిగా ప్రార్థన చేద్దాం. చేతులైతే ప్రభా మమ్మల్ని సోదరులో పడకుండా తప్పించండి, ఎలాంటి సోదరులో పడకుండా తప్పించమని అడుగు. చేతులైతే తండ్రి నేను గాని నా కుటుంబం గాని నీ దాసులు దాసురాండ్రు నీ ప్రజలు నీ సంఘాలు ఎవరు కూడా నైనా సోదరులో పడకుండా తప్పించండి. చేతులైతే గట్టిగా అడుగుదాం, అయ్యా మమ్మల్ని సోదరులో పడకుండా తప్పించు, ప్రతి విధమైన సోదరుడు తప్పించండి, నీ కాపుదలు మాకు దయచేయండి, నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభా, నీ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నామా ప్రియ తండ్రి, ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథంలో ఒక కీర్తన మొదటి వచనం చదవగా రెండవ వచనాన్ని చదవండి. 81వ కీర్తన 1వ వచనం, కీర్తనలు 81:1 వచనం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అన్ని సంఘాలు విశాఖపట్నంలో, విజయవాడలో, హైదరాబాద్, సికింద్రాబాద్లో, జిపిఎస్లో ఉన్నవారు, లింగపల్లిలో ఉన్నవారు, ఎక్కడున్నా కంటమెత్తి ఆంధ్ర రాష్ట్రంలోను, తెలంగాణ స్టేట్లోను, అలాగే ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లైవ్లో ఉన్న వారందరూ కూడా రెండవ వచనాన్ని మళ్ళా గట్టిగా చదవండి. రెండవ వచనాన్ని, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్మ ఊదుడి, మనం పండగ ఆచరించే దినం వగు పున్నమి నాడు కొమ్మ ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను, అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాల మందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని మేరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును, అయ్యో ఇస్రాయేలు
నీవు మా మాటలు విని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతల్లో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. రిపీట్ చేయండి. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇజ్రాయేలు నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాటి నిన్నకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. చదువుతారా ఆఖరి వచనాన్ని గట్టిగా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. బైబిల్ పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ ఈ పరిశుద్ధ గ్రంథం మాకు దయచేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ జీవ గ్రంథం మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ చిత్తమే జరిగించమనాయన. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవన్నీ కూడా నేను పాటించే శక్తిని నాకు దయచేయమని అడగండి. పాటించగలిగి బైబిల్ చదివే ఆసక్తి నాకు ఇవ్వండి ప్రభువా. వాక్యం ధ్యానించే మనసు నాకు దయచేయండి. వాక్యము చదివి ధ్యానించి పాటించే కృప నాకు దయచేయండి. నీ ఆశీర్వాదాలతో నింపమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఇది నా దేవుని జీవ గ్రంథము, ఇది నా దేవుని జీవ గ్రంథము, ఇది నా పాదములకు దీపము, ఇది నా పాదములకు నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు వెలుగునై. నేను ఏం చేయగలనని రాయబడిందో, నేను ఏం చేయగలనని రాయబడి అవన్నీ నేను చేయగలనని నమ్ముచున్నాను, నేను చేయగలనని నమ్ముచున్నాను. నేను ఏమి కలిగి ఉన్నానని చెప్పుచున్నదో, కలిగి ఉన్నానని చెప్పుచున్నాను. అవన్నీ నేను కలిగి ఉన్నానని, అవన్నీ నేను కలిగి ఉన్నానని నమ్ముచున్నాను, నమ్ముచున్నాను. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. ఎప్పకవారు కూడా గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. మీకు సమాధానం కలుగును గాక, సమాధానం. కుడివైపు ఎడవైపు ఉన్న వారు కూడా చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించు గాక, దేవుడు మిమ్మల్ని దీవించు గాక. నవ్వుతూ చెప్పండి, వాళ్ళ మీద కోపం ఉంటే రెండు సార్లు చెప్పండి. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ బి సీటెడ్. చేసుకుంటున్నాం వాక్యం విందాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే అన్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లిసన్ టు మీ. గాడ్ ఈస్ ద వన్ హూ రిస్టోర్స్ యువర్ లైఫ్. గాడ్ కెన్ రిస్టోర్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. గాడ్ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్. గాడ్ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. గాడ్ కెన్ రిస్టోర్ ఎనీథింగ్ దట్ ఈస్ రూయిన్డ్. ద డెవిల్ ఈస్ ద వన్ హూ రూయిన్స్ థింగ్స్. ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి కనీసము ఒక్క పచ్చని ఆకు కూడా లేకుండా వాడిపోయినట్టుగా ఉంది. ఇక ఆ చెట్టు ఎందుకు పనికిరాదు? ఇక పోయినట్టే, ఫలము లేదు దానిలో. ఒక పువ్వు లేదు, ఒక ఫలము లేదు, కనీసం ఆకులు లేవు, పూర్తిగా ఇక పాడైపోయింది అనే స్థితిలో ఆ చెట్టు ఉన్నట్లయితే, ఇలాంటి చెట్లు వేసవిలో మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి పొలాల్లో. కనబడిన వాళ్ళు చేయట్టండి, కనబడవా? భూమి అంతా నిరివిడిచిపోయి ఉంటుంది, అవునా? అవును. భూమి అలా పగిలిపోయినట్టుగా చూసిన వాళ్ళు చేయట్టండి, రైట్? భూమి అంతా నిర్విడిచినట్టుగా ఉంటుంది, చెట్లు ఎండిపోయి ఉంటాయి, చూడడానికి అసలు ఏమనిపించదు. వడగాలు వస్తూ ఉంటుంది, దుమ్ము లేస్తూ ఉంటుంది, అక్కడక్కడ సుడిగాలు లేస్తూ ఉంటాయి. ఏంటి ఈ పరిస్థితి ఇలా అయిపోయింది? ఇంకలా 4-5 నెలలు వరుసగా వర్షాలు పడలేదంటే ఉన్నవన్నీ ఎండిపోతాయి, చూడడానికి పచ్చదనం అంటూ కనబడదు. మళ్ళీ అంటే స్థితిని ఎవరు బాగు చేస్తారు? గవర్నమెంట్ బాగు చేయగలదా చెప్పండి? ఎవరు బాగు చేయలేదు. పైనున్న దేవుడు చక్కని వర్షాలు కురిపించినప్పుడు ఆ నెరివిడిచిపోయి ఎండిపోయిన భూమంతా కూడా, ఆ పాడైపోయిన స్థలాలన్నీ పచ్చదనం అంటూ కనబడకుండా కొట్టుకుపోయిన మొత్తం ఎండిపోయినటువంటివన్నీ కూడా పచ్చగా మారిపోతాయి. పైనుండి వర్షం కురిపిస్తుండగా చక్కని చెట్టుగా అది మారిపోతుంది. దాని నిండా కూడా ఆకులతో నిండిపోయి చక్కని ఫలాలు కలిగిన చెట్టుగా మారుతుంది. ఎండిన స్థితి నుండి జీవము కలిగిన స్థితిలోకి మార్చింది ఎవరు? దేవుడే. నీ స్థితి కూడా ఒకవేళ ఎండిపోయిన చెట్టు వలె ఉన్నట్లయితే, ఫలము లేదు, ఎటువంటి పచ్చదనము లేదు, అన్ని విధాలుగా పాడైపోయింది నా జీవితం, పాడైపోయిన స్థలంలో ఉన్నట్టుగా ఉన్నాను, నా పరిస్థితి ఆ విధంగా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు కొందరు ఆర్థికంగా ఎండిపోతే, మరికొంతమంది ఆరోగ్యంలో ఎండిపోయారు, మరికొందరు కుటుంబ రిలేషన్షిప్స్లో ఎండిపోయారు, మరికొంతమంది వారు ఎన్నెన్నో ఊహించుకున్నారు కానీ ముందుకు వెళ్ళలేక ఆత్మీయ స్థితిలో కూడా ఎండిపోయారు. ప్రార్థన లేదంటే ప్రార్థనలో నువ్వు ఎండిపోయావు. బైబిల్ చదవట్లేదు, చదవాలని ఆసక్తి లేదు, ప్రార్థించాలని మనసు రావట్లేదు, ఆత్మీయంగా నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. ఇతరులను క్షమించలేకపోతున్నావు, కక్ష కోపం ఎవరేమన్నా మండిపోతుంది నీ హృదయం.
తిరిగి అనా అనేదాకా ఊరుకోవట్లా, అంటే క్షమించే స్థితిలో కూడా నువ్వు ఎండిపోయావు, అవతల వ్యక్తిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. అంటే ఆ స్థితి చాలా మంచిది కాదు, అది ఎప్పటికైనా డేంజర్. నువ్వు ప్రార్థించు, ప్రభా నన్ను బాగు చేయవాడు నీవే. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి, ప్రభా పాడైపోయిన స్థలంలో ఉన్న వారిని బాగు చేస్తానన్నావుగా తండ్రి. వాట్ ఎవర్ దట్ ఈస్ రూయిన్డ్ యూ సెడ్ దట్ యూ విల్ రిస్టోర్ మీ బ్యాక్. మనందరి జీవితాల్లో మొట్టమొదటిగా రిస్టోరేషన్ ఎక్కడ జరగాలంటే, ఆ బాగు చేయబడ్డం దేనిలో జరగాలంటే, గాడ్ విల్ రిస్టోర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. సో ఏ విషయంలో నువ్వు ఎండిపోయి ఉన్నా నువ్వు బాగుపడాలని దేవుని యొద్దకు రావాలి. ప్రభు అంటాడు పాడైపోయిన స్థలంలో నేను బాగు చేస్తానని. ఏ విషయంలో దేవుడు బాగు చేస్తాడు? ఆత్మీయ స్థితిలో. ముందుగా ఆత్మీయంగా మనం బాగుపడాలి. తిరిగి జన్మించిన అనుభవం, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, వాకింగ్ విత్ గాడ్, మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవంతో ప్రభుత్వం నడుస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క కృపలను వర్ధిల్చు. మధ్యలో ఎండిపోయావేమో, రిపెంట్ అయ్యి వచ్చేసాయి, మారు మనసు పొందిరా. మనస్సును కఠినం చేసుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. కఠినమైన మాటలు మీ నోటికి రానియకుడి, బూతు మాట్లాడినను పోకిరి మాట్లాడినను మీ నోటికి రానివద్దని బైబిల్ చెప్తుంది. విన్నారా? మీ చదవలేదు ఎప్పుడు? బూతు మాటలు ఆడకూడదని బైబిల్ చెప్తుంది, మీరు విన్నారా? ఎఫ్ఎస్సి పత్రిక 4:1-5 వచ్చిన వరకు మీ నోట బూతు మాటలు రాకూడదన్నాడు. ఈ మధ్య అనేక మంది బూతులు మాట్లాడుతున్నారు అక్కడక్కడ, చెప్పుకునే పేరు చూస్తే క్రైస్తవ పేరు, కానీ నోట బూతులు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎండిపోయావు, నీ ఆత్మీయ జీవితం ఎండిపోయింది. నువ్వు తిరిగి మళ్ళా తిరిగి సరిచేయబడాలి. పాడైపోయిన నీ ఆత్మీయ స్థితి బాగు చేయబడాలి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ, వీటి పేరెను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి. పరిశుద్ధులుగా పరిశుద్ధుల గుంపులోనే ఉండాలి. పరిశుద్ధులు ఎత్తబడే పరలోక రాజ్యానికి నేను కూడా వెళ్ళాలన్న వారు చేయొచ్చండి. అంటే పరిశుద్ధులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, ఆ పరిశుద్ధులకు ఉండాల్సిన, హోలీ సెయింట్స్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్లు ఏమంటాడు? 3 వచనం. పరిశుద్ధులు ఎలా ఉండాలట? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ, వీటి పేరైనను ఎత్తకూడదు. ఆ పనులు చేసే వాళ్ళు చేస్తుంటారు, కానీ వాళ్ళు ఆ పనులు చేస్తారని వాడి గురించి నువ్వు మాట్లాడిన కూడా మాట్లాడకూడదండి. అలాంటి విషయాలను మాట్లాడొద్దు, వినొద్దు. ఆ మాటలు దాని గురించి నీ సమయాన్ని వృధా చేయొద్దు. అప్పుడే నువ్వు పరిశుద్ధుల లెక్కలో పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా గుర్తింపబడతావు. ఆ తర్వాత ఏమన్నాడు చూద్దాం, 4 వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. ఎలాంటి మాటలు మనం మాట్లాడాలి? ఇతరులకు క్షేమకరమైన మాటలు, కృతజ్ఞతా వచనము. ఇంగ్లీష్ లో ఏమంటాడు, నైదర్ ఫిల్తీనెస్ నార్ ఫూలిష్ టాకింగ్. దేర్ ఇస్ అ ఫూలిష్ టాకింగ్ గోయింగ్ ఆన్. మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ ఫూలిష్లీ. గాడ్స్ చిల్డ్రన్, ఇఫ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ సెయింట్స్, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఆల్ యువర్ ఫూలిష్ టాకింగ్, జస్టింగ్ అండ్ విచ్ ఆర్ నాట్ కన్వీనియంట్ బట్ రాదర్ గివింగ్ ఆఫ్ థ్యాంక్స్. తెలుగులో ఏమంటాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏమేం మాట్లాడకూడదట? మనం దయచేసి గట్టిగా చెప్పండి, పోకిరి మాటలు. పోకిరోళ్ళు మాట్లాడుతుంటారు కొంతమంది, పోకిరోళ్ళు. పోకిరోళ్ళకు నువ్వు మాట్లాడడానికి లేదు, సరదా కన్నానండి, జోక్ చేశానండి. నో, పోకిరి మాటలు నీ నోటికి రాకూడదు. అలా అంటున్నావంటే నువ్వు పాడైపోయిన స్థలముగా ఉంది నీ ఆత్మీయస్థితి. నీ ఆత్మీయస్థితి పాడైన స్థితిలో ఉన్నావు. ఎవరైనా స్టేజ్ ఎక్కి కూడా కొంతమంది ప్రసంగికులు కూడా పోకిరి మాటలు మాట్లాడడం అక్కడక్కడ మనకు వినబడుతుంది. వాళ్ళు టీవీ ప్రసంగికులు, అక్కడక్కడ రేడియో ప్రసంగికులు, యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు, పోకిరోళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే మా ప్రాంతం అంతే, మా ప్రాంతంలో అంతే మాట్లాడతాం. అయితే నువ్వు క్రీస్తువాడవు కదా? క్రీస్తువాడవైనప్పుడు పోకిరి మాటలను మానొద్దా? పోకిరి మాటలను మాట్లాడడానికి వీల్లేదు. తోటి సేవకుల మీద పోకిరి మాటలు, తోటి సంఘాల మీద పోకిరి మాటలు, దేవుని పిల్లల మీద పోకిరి మాటలు మాట్లాడే పోకిరి జనాంగం పరలోక రాజ్యం వెళ్ళదు. పోకిరి వాళ్ళకు పరలోక రాజ్యంలో స్థానం లేదు, పరిశుద్ధుల్లోనే స్థానం లేదు. ఇంకా పరలోక రాజ్యానికి స్థానం ఎక్కడ ఉంటుంది? మరి ఏం చేయాలండి? పాడైపోయిన ఆత్మీయస్థితి తిరిగి కట్టబడాలి, సరిచే ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. అందుకే పోకిరి మాట్లాడినను సరసోక్తులైన సరసోక్తులు. ముందుగా బూతు మాటలు వద్దన్నాడు, తర్వాత పోకిరి మాటలు వద్దన్నాడు, తర్వాత సరసోక్తులు. సరస్సు మాడుతూ ఉంటారు సరసోక్తులు. ఆవిడ ఈయన భార్య కాదు, ఆమె చేయేస్తుంటాడు. ఏ ఎందుకు వచ్చావు? సరదా, చెయ్యి ఇరిగిపోతుంది జాతర. ఏ సరదా, ఎవరుకుంటున్నా ఊరికి సరసం, సరసాలు ఆడతావా? యూ కెనాట్ డూ దాట్. ఆమె నీ భార్య కాదు, ఆమె నువ్వు చెయ్యి వేయడానికి వీల్లేదు. ప్రాప్తిగా తీసుకొస్తున్నాడు ఒక ఆయన, ప్రేర్ చేస్తున్నాడు ఇతర దేశంలో. ఒక్కొక్కరు పరిచయం చేస్తాడంటే ఈయన నా దగ్గరికి,
అటు మగాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేయించట్లా, ఎవరిని తీసుకొస్తున్నాడు అనుకున్నా? వాళ్ళు ఆల్రెడీ వస్తుంటే వాళ్ళ మీద చేసి పాస్టర్ ప్రార్థన చేయండి, ఎవరికి ప్రార్థన చేయండి, ఎవరికి ప్రార్థన చేయని చెప్పి చెయ్యి భుజం మీద వేస్తున్నాడు, నడుము మీద వేస్తున్నాడు. రే ఎవరు నువ్వు అని అడిగా. సంఘ పెద్దంట వీడు చెయ్యకూడతాడు దేవుడు, ఎందుకు అందరం మీద చేతులు వేస్తున్నావు? అప్పుడు అన్నారు, అప్పుడు అందరూ ఏ పాస్టర్ గారు వచ్చినా వీడు ఇంతే చేస్తాడంటే, ఈ గుడ్లగోపని ఎందుకు పెంచారు మీరు? వీడు సన్నాసి, ఈ సన్నాసిని పెద్దగా ఎందుకు పెట్టారు? వీడిని తీసుకెళ్ళి ఆ చర్చిలో ఆ చైర్లో కూర్చోమని చెప్పాడు, మారు మనిషి పొందమని చెప్పాడు. ఇలా సన్నాసుల్ని మీరు చర్చిలో పైన పులిపిటి మీద తీసుకొస్తే వాడు పాడైపోయినాడు, అన్నిటినీ పాడు చేస్తాడు, బతుకులను పాడు చేస్తాడు. ఈజ్ అన్రిపెంటెడ్ ఫెలో, ఈజ్ రూయిన్డ్ బై డీమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్. అతని హృదయము పాడైపోయింది, అతని మనసు పాడైపోయింది. మీరు ఏదో పెద్ద అని చెప్పి మీరు అనుమతిస్తే వాడు పాడైన వాడు అన్నింటినీ పాడు చేస్తాడు. చెదపట్టిన కర్ర పక్కన మంచి కర్ర పెడితే ఏమవుతుంది? చెదపట్టిన చెక్కల మధ్యలో మంచి చెక్క తీసుకొని పెడితే దాన్ని కూడా చెడగొడుతుంది. తుప్పు పట్టినటువంటి ఇనుము దాని పక్కన మంచిగా ఉన్న ఇనుమును పెడితే దాన్ని కూడా తుప్పు పట్టేస్తుంది. పాడైపోయినటువంటి టమాటాల మధ్యలో ఓ కొత్తగా 10 టమాటాలు తీసుకెళ్ళి వేస్తే ఏం జరుగుతుంది? పాడైపోయినలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అది మొత్తం దీనికి కూడా పాకి మంచిగా ఉన్న టమాటాలను కూడా పాడు చేసేస్తుంది. కనుక మనము దేవుని కృపలో ఎదిగిన వారుగా ఉండాలంటాడు. పాడైపోయిన స్థలము కానీ ఆత్మీయ జీవితం ఉందో బాగుపడాలి. మారు మనసు పొందమని చెప్పాను, దేవుని వైపు తిరగమని చెప్పాను. దేవుని బిడ్డారా, మారు మనసు పొందిన వారికే పరలోక రాజ్యము. తప్పిదాలు ఉన్నాయా? మారు మనసు పొందు. ఏదైనా దేవుని వాక్యానికి విరోధంగా పనిచేస్తున్నావా? మారు మనసు పొందు. మనసు మార్చుకో. వాక్య విరుద్ధంగా జీవిస్తున్నావా? మనసు మార్చుకోవాలి. పరిశుద్ధాత్మక విరోధంగా వెళ్ళిపోతున్నావా? మనసు మార్చుకోవాలి. నీ ఆలోచనలో తలంపుల్లో తేడా కనబడుతుందా? మనసు మార్చుకోవాలి. వినబడలా కొద్దిమంది అంటారు ఏంటి, మిగిలిన అందరూ మార్చుకోవద్దా? అందరు చెప్పండి, చెయ్యి. మనసు మార్చుకో. మనసును అణుచుకోవాలట. మీకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే తన మనసును అణుచుకోలేని వాడు పాడైపోతాడు. ఎవరు పాడైపోతాడంటే మనసును అణుచుకోవాలట. ఇప్పుడు మీకు షుగర్ ఉందనుకుందాం, అణుచుకోవడం అంటే ఏంటో చెప్తాను. అక్కడ అన్ని స్వీట్స్ పెట్టారు, ఆ చివరిలో ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, వాటి నిండా ఏముంది చెప్పండి? టన్నులు కొలత షుగర్ ఉంది. నీకు ఆల్రెడీ నీవు ఆల్రెడీ స్వీట్, నువ్వే పెద్ద స్వీట్ స్వీట్ షాపు, నీ బాడీయే స్వీట్ అయిపోయింది మొత్తం, ఫుల్ ఆఫ్ షుగర్తో ఉన్నావు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారి మాట అయినా గుర్తు రావాలి, నీకు షుగర్ ఉందని అయినా నీకు గుర్తు రావాలి. గుర్తు వచ్చినప్పుడు ఏం చేస్తావు? మనసుని అణుచుకుంటావు. అంటే ఏంటి? వద్దండి 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 వద్దండి, షుగర్ ఉందని లోపల లబ్డబ్ అని కొడుతుంది. డాక్టర్ చెప్పాడు నువ్వు షుగర్ తింటూ ఉంటే షుగర్ పెరిగిపోతుంది, నీకు హాని చేస్తుందని చెప్పాడు కాబట్టి అప్పుడు నువ్వు షుగర్ దగ్గరకు రాగానే నీ మనసుని ఏం చేసావు? అంటే వందేళ్లు బతికే ఈ జీవితంలోనే షుగర్ దగ్గర జాగ్రత్త అని డాక్టర్ చెప్తే విని మనసును అణుచుకున్నావు కదా. జీవితకాలం అంతా పరలోక రాజ్యం చేర్చే దేవుడు చెప్తే మనసును అణుచుకోవద్దా? పాపం విషయంలో మనసును అణుచుకో. పాతాళానికి పోకుండా తప్పించుకుంటావు, నరకానికి పోకుండా తప్పించుకుంటావు. పాతాళ యాతనకరమైన స్థలానికి నీ ఆత్మను నెట్టేయొద్దు. నిండా నీ ఆత్మకు పాపాలన్నీ అంటించి పోవే పో అని నీ ఆత్మను నరకంలో తోసేస్తే అది నీ యుగ యుగాలు నరకంలో కాలి బూడిదవుతుంది. బూడిదవడం అంటే ఏడుస్తూనే ఉంటుంది, అది చనిపోదు. ఆత్మ ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది. కనుక ఆ జీవితకాలం అంతా నిత్యత్వము నరకంలో యాతన పడుచూ ఉంటుంది. కనుక మీ ఆత్మకు పాపాలను అంటించి పంపించకండి. పాపాలు యేసు రక్తంలో కడిగించి ప్రభువ నన్ను బాగు చేయమని ప్రార్థించండి. పాడైపోయిన ఆత్మీయ స్థితి తిరిగి బాగుపడాలి. పాడైపోయిన ప్రార్థనా జీవితం మళ్ళా తిరిగి బాగుపడాలి. పాడైపోయినటువంటి పరిశుద్ధ జీవితము తిరిగి బాగుపడాలి. పాడైపోయిన ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. మీ కుటుంబాలు మీ జీవితాలు బాగుపడాలని ఆశపడుతున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? సో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. సామెత 25:28 వచనం, ప్రొవెర్బ్స్ చాప్టర్ 25:28, ఇట్ సేస్ ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. మనసును అణుచుకోకపోతే ప్రాకారం లేనప్పుడు పురం పాడైపోతుంది. అంటే దాని అర్థము మంచి గార్డెన్, ఫ్లవర్ గార్డెన్ ఉంది, చుట్టూ ప్రహరీ ఉంది కాబట్టి ఆ గార్డెన్ ఇంకా మంచిగా కనబడుతుంది. లేదంటే పశువులు వచ్చి తొక్కేస్తాయి, అడవి జంతువులు వచ్చి తొక్కేస్తాయి, పందులు వచ్చి వాటిని మేసేస్తాయి. మరి పశువులు మేసేయవచ్చు, మనుషులు దాని మీద ఆటలాడి పూర్తిగా అందరూ తొక్కి పడేయవచ్చు. దానికి ప్రాకారం ఉందనుకోండి, చుట్టూ ఫెన్సింగ్ ఉంటే గార్డెన్లో ఏది కూడా పాడవకుండా నీట్గా ఉంటుంది. అలాగే మీ జీవితం బాగుండాలంటే చుట్టూ ప్రాకారం లాగా ఉన్నట్టుగా మీ ఆత్మీయ జీవితం దేవుని కంచె ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ప్రాకారం పడిపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ గోడ పడిపోతే ఏమవుతుంది? ఆ కంచె తీసేస్తే ఏమవుతుంది? కంచె పోతే ఏమవుతుంది చెప్పండి?
చేయనంత పాడైపోతుంది. మనసును అనుచుకోలేకపోతే అంతేనంట. ఏ విషయాల్లో మనసును అనుచుకోవాలి? బాగా డబ్బు పిచ్చి అనుకోండి, ఇస్కరియోతు యూదా ఏమనుచుకోవాల్సింది? డబ్బు విషయంలో వెండి కాసులు అని చెప్పిన వెంటనే మనసును తలమే కొట్టండి రెండు సార్లు, ఆగు ఆగు అని చెప్పండి, ఆగు ఆగు అని చెప్పండి, చేయి చాపేస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి? ఆగు ఆగు తొందరపడద్దు. అలాగే కొంతమందికి తిండి మీద బాగా ఆశ ఉంటుంది, గ్లటని అంటారు. 7 సార్లు తిన్నా ఇంకా తినాలనుకుంటాడు. కంకర్ మిషన్ నోరు ఎప్పుడు నవ్వులుతూనే ఉంటాడు, ఏదో ఒకటి పట్టుకుని నవ్వులుతూనే ఉంటారు. వాళ్ళు నోరు ఆగదు. అప్పుడు తిండి విషయంలో ఏం చేయాలి? ఎట్టి చెప్పాలి? మనసు అనుకోవాలి. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ కనబడగ, స్వీట్లు కనబడగానే మనసుని అనుకోవాలి. బీపీ ఎక్కువ ఉన్నవారు ఉప్పు సంబంధించినటువంటి బాగా ఉప్పు అంతా కలిపి ఉప్పు కారంతో ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అణుచుకోవాలి. అలాగే ఈ కామవాంఛలు గలవారు, వాళ్ళ కామం కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, వాళ్ళ మనసును ఏం చేసుకోవాలి? అణచాలి. లేకపోతే క్లబ్బు పబ్బు ఎక్కడికో తిరిగి హెచ్ఐవి ఎయిడ్స్ రకరకాల రోగాలు అంటించుకొని తిప్పలు పడి వస్తారు. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అసలు పాపం చేయకుండానే వాళ్ళకి అంటుకుంది ఆ రోగం. ఎవరో చేసి వచ్చిన పాపాలు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ రోగం కూడా ఎవరికి వస్తుందంట? ఆ వైరస్ అది భయంకరమైనది, పోదది. ఆ వైరస్ ఎవరికి వస్తుందట? లైంగిక సంబంధాల విషయంలో తొందరపడిన వాళ్ళకే వస్తుందట, మిగిలిన వాళ్ళు ఎవరికి రాదు. అంటే ఎక్కడో మనసు అణుచుకోలేదు, మనసు అణుచుకోకుండా తొందరపడ్డారు అంటుకుంది. అది పొమ్మంటే పోదు, వైరస్ బ్లడ్లో చేరిపోయింది. ఎన్ని మందులు వాడుతున్నా ఎన్ని చేసినా ఏదో ఒక రోజున వైరస్ మళ్ళీ వాళ్ళని తీసుకుపోతుంది. దేవుని బిడ్డారా గమనించారా? మనసును అణుచుకోమన్నాడు దేవుడు, మారు మనసు పొందమన్నాడు. ఈ మధ్య కొంతమంది ప్రవక్తలను వచ్చేస్తున్నారు, ఆఫ్రికా నుండి, అమెరికా నుండి, కేరళ నుండి ప్రవక్తలు. మన వాళ్ళు కూడా తయారయ్యారు హైదరాబాద్లో కూడా ప్రవక్తలు. ఇంటింటికి రావడం, ప్రవచనం చెప్తాం. నమ్మదు నమ్మదు. బైబిల్లో ఉన్న సత్యవాక్యం నమ్మండి, మీ జీవితాలు బాగుపడతాయి. వాక్యమైన సత్యమైన దేవుడు ఎక్కడ మీ అబద్ధమాన. మనుషులు మారొచ్చు, సేవకులు మారొచ్చు, ప్రవక్తలు మారొచ్చు, కానీ దేవుని వాక్యంలో పళ్ళు సున్న తప్పిపోదు. మారిపు మారని వాక్యం ఇది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పగలను. ఒక ప్రవక్త నేను చూశాను, ఆయన అద్భుతమైన ప్రవచనాలు చెప్పాడు. ఈయనకి ఆయనకి అందరికి లేపి లేపి నిలబడి టక్ 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 అని చెప్పేశాడు ప్రవచనాలు. అందరూ ఏడుపులు, అదో మరి అసలు ఆ మీటింగ్ అంటే పరుగులు తీశారు. అది ఆ పట్టణం తర్వాత మరో పట్టణానికి వెళ్ళాడు ఆయన. ఆ పట్టణంలో కూడా మనకు మీటింగ్స్ ఉంటే నేను కూడా అక్కడ ఆ మీటింగ్స్లో అటెండ్ అయ్యాను, వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ నేను వాక్య పరిచర్య, ఆయన ఏమో ప్రవచన పరిచర్య. అవతల పట్టణంలో ఏం చెప్పాడో ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఈయనకు తెలియదు నేను అక్కడ అక్కడ ఉన్నానని సంగతి. ఈ పట్టణానికి వచ్చినప్పుడు నేను వాక్యం వినడానికి వస్తే సేమ్ ప్రవచనాలు, అంటే ఒక నేర్చుకున్నాడు 16 ప్రవచనాలు, 26 ప్రవచనాలు ఏమో నేర్చి కంఠస్థం పట్టి వెళ్ళిన ప్రతి ఊర్లో ఏం చేస్తున్నాడు? సేమ్ ప్రవచనాలు అందరూ సేమ్ వస్తాయా? బాబు మనోడు బట్టి పెట్టాడు. ఏంటి ఇలా కూడా ఉంటుందా? చేస్తున్నారు పిల్లరా. అవతల వ్యక్తిని భ్రమపరచడానికి ఎన్నో కార్యక్రమాలు, వచనాలు తీసుకుంటున్నాడు, వాటిని ఆ వ్యక్తి మీద ఉపయోగిస్తున్నాడు. వాళ్ళు తబ్బిబ్బైపోతున్నారు. ఎందుకు? ఎవరికైనా ఆనందమే. నువ్వు గొప్పవాడు కాబోతున్నావు బ్రదర్, రెడ్ షర్ట్ నిలబడు, దేవుడు నీకు త్వరలో వివాహం జరిగించబోతున్నాడంటే వివాహం కానివాడికి ఏమవుతుంది చెప్పండి? ఈలో వివాహం అయినోడికైతే 2 వివాహం కావాల్సిన నిలబడతాడు ప్రభా. నీ చిత్తమే ప్రభా అని భార్య లేదనుకోండి, ఒకవేళ భార్య ఉంటే రా ఇంటికి రా అని చెప్పి రోకలు పండు పట్టుకుంటుంది, నిన్ను ప్రవక్తని కలిసిస్తుంది. దేవుని బిడ్డలారా అలాంటి మోసపోవద్దు. దేవుని వాక్యం నమ్మండి, వాక్యాన్నే పట్టుకోండి. ప్రవక్తలు ప్రవచనాలు వద్దు. దేవుని వాక్యము, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. నిజమైన ప్రవచనాలు ఉన్నాయంటే ఉన్నాయి, అక్కడ ఆయా సమయాల్లో మాత్రమే దేవుడు ఇచ్చాడు. ప్రతిరోజు చీటింగ్ మాటికి కూర్చున్నా లేచినా మాట్లాడిన ప్రవచనాలు లేవు. దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆత్మవరాలు ఉన్నాయి, కానీ చీటికి మాటికి రావు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు మాత్రమే వాటిని పలకాలి. ప్రతిదానికి ప్రవచిస్తున్నారంటే అక్కడ ఏదో తేడా ఉందని తెలుసుకోండి. కనుక దేవుని వాక్యం నమ్మిన వాడు ఎన్నడూ పాడైపోడు. వాక్యాన్ని పట్టుకోండి. పాడైన స్థలాలను బాగు చేసేవాడు ఆయన. నాకు తెలిసిన ఒక సహోదరి చెప్పింది, పాస్టర్ గారు దేవుడు నాతో ఇలా చెప్పి ఎందుకు నన్ను మోసం, దేవుడు మోసం చేయడమ్మా, దేవుడే మోసం చేశాడంటావు ఎందుకని అడిగా. వివాహ సంబంధం వస్తే ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడిగిందట. ఆ ప్రవక్త చెప్పాడు దేవుని చిత్తం చేసుకోమని చెప్పి. ఎందుకనంటే డాక్టర్ గారు అండి, ఆయన డాక్టర్ అండి, వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడిగితే డాక్టర్ అనగానే మంచి సంబంధమా కదా చెప్పండి. కాబట్టి ప్రవక్త ఆలోచించి ప్రార్థించి దేవుడు పంపిన సంబంధం అని చెప్పానంట. వాళ్ళ నాన్నకి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి కొద్దిగా చదువుకున్నాడు, కొద్దిగా భక్తి ఎక్కువ తెలీదు.
కానీ అతను అన్నాడు బైబిల్లో ఉందమ్మా విశ్వాసి విశ్వాసాలు చేసుకోమని. అతను దేవుణ్ణి నమ్మడు, దెయ్యాన్ని నమ్మడు, నాస్తికుడు. అతను డాక్టర్ అయితే అయ్యాడు కానీ నిన్ను బాగా చూసుకోడమ్మా, వద్దు తల్లి ఆ సంబంధం వద్దు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళని చేద్దాం అని చెప్పంటే ఆ అమ్మాయి ఊరుకోలా, ప్రవక్త చెప్పాడు అతన్నే చేసుకుంటా, 600 అయినా 106 అయినా దేవుడు చెప్పిన వ్యక్తిని చేసుకుంటాను. దేవుడు చెప్పాడు నీకు ఎలా తెలిసే, బైబిల్ చెప్తుంది కదా. అంటే బైబిల్ కాదు ప్రవక్తే కరెక్ట్ అని చెప్పిందట. చెప్పండి ఎవరు కరెక్ట్? బైబిల్ కరెక్టా ప్రవక్తలు కరెక్టా? బైబిల్ కరెక్ట్. అయితే చెప్పుడు మాటలు విన్నది వెళ్ళడానికి ఆతృపడింది. చాలామంది ఒక ఏం చేస్తారంటే ఆ ప్రవక్త ఏదో చెప్పేస్తారు, మీరు అంతా పరిగెత్తాలి లేకపోతే మళ్ళీ మీకు దొరకదు అన్నట్టుగా. వద్దు, అలాంటివన్నీ తొందరపాటు పనులన్నీ పక్కన పారేయండి. నిజంగా చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాల సేవ జీవితంలో ప్రవచనాల కోసం నేను పరిగెత్తల, ప్రభు వాక్యం పట్టుకున్నాను, ప్రభు నన్ను ఇంతవరకు నడిపించాడు, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యం వెంట వెళ్ళండి, వాక్యమైన ఆది అందు ప్రవచనం ఉండినా వాక్యం ఉండినా వాక్యమైన దేవుని వెంట వెళ్ళండి. సో దేవుని బిడ్డలారా వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ఆమె అతన్నే చేసుకుంది, ఇంటి వాళ్ళందరూ వద్దని. లాస్ట్కి వివాహమైన 15 ఇయర్స్ తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉంది, దుఃఖపడుతూనే ఉంది. ఆ ప్రవక్తను అడిగితే చెప్పాట, అన్ని జనులు నీకు వేలుగ్గా చేయబోతున్నాను కాబట్టి నీ భర్తను మారుస్తాను అన్నాడట. ఆమె అతన్ని చేసుకుంది. వాడికి లేని అలవాటు అంటే ఇవ్వలే, పేరుకు డాక్టర్ కానీ సకల దుర్లక్షణాలన్నీ వాడిలోనే ఉన్నాయి, అన్ని రకాల దుర్లక్షణాలు ఉన్నాయి. పేకాటాడతాడు, తిరుగుతాడు, అపవిత్రమైన జీవితం. లాస్ట్కి ఎయిడ్స్ రోగం తెచ్చుకున్నాడు, అన్ని రకాల రోగాలతో కుళ్ళిపోయినటువంటి జీవితం. ఏమి ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. దేవుడు నాకు ఎందుకు, దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పాడు నీకు, మీ నాన్నగారితో మాట్లాడాడు దేవుడు, అవిశ్వాసం చేసుకోవద్దని చెప్పిన, తొందరపడొద్దని చెప్తే నువ్వు తొందరపడ్డావమ్మా, ఎవరో ప్రవచన మాటలు విన్నావు. కనుక దేవుని బిడ్డరా ఒక మాట గుర్తుపెట్టుకోండి, యథార్థమైన వాక్యాన్ని నమ్మండి. మీ అందరికీ ఇష్టమైనటువంటి, అంటే మీ అందరికి అవసరమైన ప్రవచనం ఒకటి ఇస్తున్నాను, అది యేసు ప్రభువారు మనకిచ్చిన ప్రవచనము, దాన్ని నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పండి మరొకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ ప్రవచనం ఎప్పటికీ తప్పిపోదు, ఆ ప్రవచనం ప్రభు చెప్పిన మాట, దానిలో 100 అంతలుగా ఫలించాలన్న ఆ ప్రవచనం నమ్మండి. యోహాను సువార్త 15, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఇది ఒక ప్రవచనం దేవుడు చెప్పింది. ఆయన మనలో నిలిచి ఉండాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. తీగ దాక్షవులలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అంటే ప్రభులో ఫలించాలని ఆశపడిన వారు చేయొద్దండి. బ్రదర్ సిస్టర్ అందరూ మీరు బహుగా ఫలించాలి అంటే ఈ ప్రవచనం తీసుకోండి. బహుగా ఆర్థికంగా ఫలించాలంటే చేయొద్దండి, ఆత్మీయంగా ఫలించాలంటే. అంటే మీరు బహుగా ఫలించాలనుకుంటే మీ చేతను చూపించగలరా? అయితే మీరేం చేయాలి? ఈ ప్రవచనాన్ని తీసుకోండి. యేసయ్యలో నిలిచి ఉంటే మీరేం చేస్తారట? ఫలిస్తారు. కాబట్టి ప్రభులో నిలిచి ఉందాం, వాక్యంలో ప్రార్థనలో విశ్వాసం నిలిచి ఉందాం, తప్పక ఫలిస్తాం. మనల్ని ఎవరో నిలబెట్టినో ఫలించబోతున్నావు అన్నక్కర్లేదు. నీవే కాదు, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తులో నిలిచి ప్రార్థిస్తూ విశ్వాసంలో ఉంటే ఫలించబోతున్నావు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత మాట తీసుకుందాం. దాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. ఏసైకి వేరైపోతే నువ్వేం చేయలేవు. ఆ తర్వాత 6వ వచనం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. వావ్, అద్భుతమైన ప్రవచనం. ఇంకా దీనికి మించిన ప్రవచనం నాకు అక్కర్లా. ఈ ప్రవచనం సరిపోద్దన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రయత్నం చదువుతామా? గట్టి చదవండి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయిలా మీకు ఏది ఇష్టమో అడగండి. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని యందు ఉండాలి, దేవుని మాటలు ఏది? బైబిల్ తీసి గుండెమే పెట్టుకోండి. ఎక్కడుండాలి మీరు? మీరు ఎందులో ఉండాలి? యేసులో ఉండాలి. వాక్యం ఎక్కడుండాలి? మన గుండెలో ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టం వచ్చినా, అంటే ఏది ఇష్టమో అది అడగమన్నాడు. దేవుడు తప్పక దయచేస్తాడు. అవునండి, అవును. దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో చెడు అడగలేదు. వాక్యం గుండెల్లోకి వెళ్ళింది అనుకోండి, చెడ్డ విషయాలు అడగలేదు, అన్ని మంచి విషయాలు అడుగుతాం. యథార్థమైన భక్తి కార్యక్రమాలు, ఆత్మీయంగా ఎదిగే విషయాలు, కుటుంబానికి మేలు చేసేవి, ఇంటికి మేలు చేసేవి, సమాజానికి మేలు చేసేవి, మంచి విషయాలు అడుగుతాం. ఇక్కడ వాక్యం నీ గుండెల్లోకి వచ్చేసింది, నీ గుండెల్లో మార్పు కలిగించింది, దురాశలు తీసేసింది. అప్పుడు నువ్వు అడిగేవన్నీ కూడా తండ్రిని దేవుడు దయచేయడం ప్రారంభిస్తాడంట, అనుగ్రహిస్తాడంట. కొంతమంది అడిగినను భోగేచ్చల కోసం అడుగుతున్నారట, అందుకే దేవుడు ఇవ్వట్లేదట. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేకపోతున్నారు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున
మీకు ఏమీ దొరకట్లేదు. ఆ మాట గట్టిగా చదవండి, దేవుని అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు. లాస్ట్ వచనం గట్టిగా చదవాలి. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఎవరిని అడగట్లేదు? దేవుణ్ణి అడగండి. కొన్ని విషయాలు దేవుని దగ్గరే ఉన్నాయి, అవి ఆయన రిలీజ్ చేయాలి. అది ఆయన్నే అడిగితే ఇస్తాడు. దాని తర్వాత మాట, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. కొందరు అడిగినా కూడా దేనికోసం అడుగుతున్నారట? భోగముల కొరకు, మరి వ్యర్థమైన వాటి కొరకు అడుగుతున్నారట. ఇప్పుడు కారు కావాలి ప్రభు, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, నా ఇంటి వాళ్ళందరూ కూడా బైక్ మీద సరిపోవట్లేదు, కారు ఉంటే నలుగురు ఐదుగురు కలిసి వస్తాము అన్నవారు చేయట్టండి. కారు లేని మీకు దేవుడు దేవుని కలికలు చొప్పున ఒక కారు దయచేయునుగాక. మీరు నన్ను పెట్రోల్ అడగకుండా ఉందిరుగాక. మీరు అడగబట్టే కారు వచ్చింది, పెట్రోల్ ఇమ్మని నన్ను అడగొద్దు. కారు ఇచ్చిన దేవుడు పెట్రోల్ కొనుక్కునే సామర్థ్యం ఇవ్వడా? ఇస్తాడు. డీజిల్ కొనే సామర్థ్యం ఇవ్వడా? ఇస్తాడు. కారు లేని వాళ్ళు చేయట్టండి. దేవుని కనికల చొప్పున మీకు ఒక ఒక వాహనం దొరుకునుగాక. ఆమెన్. ఇప్పుడు మీరు కారు అడిగినప్పుడు దేనికోసం వాడడానికి అడిగారు? దేవునికి. మందిరానికి అందరం కలిసి వెళ్తాం ప్రభా అని చెప్పే కదా అడిగారు. దురుద్దేశమా మంచి ఉద్దేశమా? మంచి ఉద్దేశం. అలా కాకుండా ప్రభా కారు, ప్రభా కారిస్తే ఆదివారం షికారికి వెళ్తాను అనుకున్నావు అనుకో, దేవునికి తెలీదా? తెలుసు. నువ్వేం అడుగుతున్నావు దేవునికి తెలీదా? తెలుసు. తెలుసు కాబట్టి అది నీకు దొరకదు. నువ్వు ఎంత అడిగినా అది రాదు. దురుద్దేశంతో అడగొద్దు, మంచి ఉద్దేశంతో అడుగు. దేవుడు నీకు దయచేస్తాడు. ప్రార్థించు. ఒకటి అడిగాడంటే, ప్రభా ప్రభా దేవా దేవా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని అడిగాడంట. ఇది ఉదాహరణ, ఇది ఒక ఎగ్జాంపుల్. అక్కడ దూత దేవుడు ఉన్నారట. దేవుడు నాడు అడగరా, నీకు ఏం కావాలో అడుగు, చెప్పు, నేను ఇస్తానని. యవనస్తుడు కదా ప్రభా, నువ్వేమనుకోనంటే అడుగుతానంట. నేనేమనుకోలే అడుగు అంటే దూత చూస్తున్నట్టు వీడు ఏమడుగుతాడని యవనస్తుడు. ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాను, ఉదాహరణ. అప్పుడు వాడు అడిగాడంట, దేవా దేవా మూడు విషయాలు అడుగుతాను. సరే అడుగు త్వరగా. ఏమనుకోవద్దు దేవా, నేనేమనుకోలే అడిగాడు అంటే నాకు నాకు ఏం కావాలి? పెద్ద వాహనం కావాలి ప్రభువా. అందరికీ ఉన్న వాహనం లాంటిది కాదు, పెద్ద వాహనం కావాలి. ఏమనుకోవద్దు దేవా అంటే, ఓకే దాని ఏముంది, వాహనమే కదా, ఇస్తానులే. నువ్వు భక్తిగా బతుకు, యథార్థంగా జీవించు, మంచిగా జీవించు, ఇస్తానులే. ప్రభు ఇస్తావా? అయితే ఇంకో ప్రశ్న, మూడు కదా, ఇంకో రెండవది కూడా అడుగుతాను ప్రభు. సరే అడుగు, రెండవది కూడా అడుగు. సిగ్గేస్తుంది ప్రభువా, ఎందుకు సిగ్గు మధ్యలో అడుగో. దూత చూస్తుందట ఏమడుగుతాడని. ప్రభా ఒక బ్యాగు, బ్యాగ్ నిండా డబ్బు ఉండాలి దేవా అన్నాడట. బ్యాగు బ్యాగ్ నిండా డబ్బు ఉండాలా? దూత అడుగుతాడు. దౌర్భాగ్యుడా, ఇలాంటి పిచ్చి అడుగుతావు ఏంటరా దేవుని దగ్గర? నిత్యజీవం ఇవి దేవా, మా అమ్మని రక్షించు, మా నాన్న రక్షించు, కుటుంబాన్ని రక్షించు, మా స్నేహితులు రక్షించు, మా ఊరు వాళ్ళని రక్షించు, అలాగే మాకు మంచి జ్ఞానం ఇవ్వు, తెలివి ఇవ్వు దేవా అని అడగకుండా పెద్ద వాహనము, బ్యాగు బ్యాగ్ నిండా ఏం కావాలి? నిండబడుతున్నాడు, ఈ పిచ్చుడిలాగా ఉన్నాడే అని దూత కోపంతో ఊగిపోతుంటే దేవుడు అంటే, దూత ఆగు, వాడు హృదయం ఏంటో నేను తెలుసుకోవాలి. అడగనే ఇంకోటి కూడా, ప్రభా ప్రభా ఆఖరిది మూడు విషయాలు, ఆఖరి విషయం అడుగుతాను కదా, అడుగు పర్లేదు మూడోది. నాకు సిగ్గేస్తుంది దేవా, ఎందుకమ్మా సిగ్గు, అడుగు. నువ్వేం అనుకోవద్దు దేవా, నేనేం అనుకోలే అడుగు. దూత నువ్వు కళ్ళు మూసుకో అని అడిట. దేవా దేవా నువ్వేమనుకున్నదంటే నా చుట్టూ ఆడవాళ్ళు నిలబడాలి ప్రభా అని అడిట. అప్పుడు దూత కొట్టడానికి దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, దూత ఆగు, వీడికి ఏం జవాబు చెప్పాలో నాకు బాగా తెలుసు. నెల రోజులైంది, రెండు నెలలు అయింది ఈలోగా వాడికి ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఒక ఉద్యోగం వచ్చింది. ఏంటది? సిటీ బస్ కండక్టర్. గట్టిగా చెప్పండి, సిటీ బస్ కండక్టర్ అని జాబ్ వచ్చింది. వీడు ఇంకా అడుగుతున్నాడు, దేవా దేవా నేను మూడు అడిగాను, ఇస్తానన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు దేవా అంటే, నువ్వు అడిగినవి నేను ఎప్పుడో ఇచ్చేసాను రా అన్నాడట. ఎప్పుడు ఇచ్చావు దేవా అంటే, గుర్తుపెట్టుకో పెద్ద వాహనం అడిగావు, ఆర్టీసీ బస్. అదే అలా ఇచ్చావా దేవా? మరి ఎలా అనుకున్నావు? బ్యాగు బ్యాగులో డబ్బులు అడిగాను కదా దేవా, అదే చిల్లర బ్యాగ్ ఉంది కదా, టికెట్ టికెట్ అని తిరుగుతున్నావు, ఆ బ్యాగ్ ఇచ్చాను కదా ప్రభా. మరి మూడో విషయం, అప్పుడు దూత అందట, రే నువ్వు బస్సులో తిరుగుతున్న చుట్టూ ఎవరు నాకు నిలబడ్డారు? టికెట్ టికెట్ అంటే ఆడవాళ్ళు నిలబడలే ఫ్రంట్ భాగంలో. అలా ఇచ్చావా దేవా? ఇంకా నాలుగు ఇచ్చేవాడు దేవుడు నీకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, యథార్థంగా మాట్లాడు. ప్రార్థించేటప్పుడు దురుద్దేశంతో, దురాలోచనతో ప్రార్థనలు చేయొద్దు. ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. పాడైపోయిన ఆత్మీయ స్థితిని కట్టుము దేవా, నా బ్రతుకును బాగు చేయి, నాకు ఆత్మజ్ఞానం కావాలి. ఈ లోకం అంతా కూడా చెడిపోయి ఉన్నప్పుడు, ఈ చెడిపోయిన లోకంలో నేను చెడిపోకుండా నా ఆత్మీయ స్థితిని ఎలా కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించుకోవాలి, ఆత్మీయ జీవితం ఎలా ముందుకు కొనసాగించాలి, ప్రార్థనలో విశ్వాసంలో ముందుకు ఎలా ఈదాలి, ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నేను ఆత్మీయ ఈత ఈదగలిగే కృపను నాకు దయచేయి.
సుడిగుండాల్లో నేను చిక్కపడకుండా నన్ను శోధనలోకి తెక దుష్టుడి నుండి తప్పించుము. నన్నే కదా, నా కుటుంబాన్ని కూడా తప్పించు ప్రభు. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుడి నుండి తప్పించమని ప్రార్థన చేసుకో. దేవుని దగ్గర మొరపెట్టు. ఈరోజు పాడైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు బాగు చేస్తాడు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? అయితే మొదటిగా మనం అడగవలసింది, గాడ్ రిస్టోర్ మై ఫ్యామిలీ లైఫ్ అనుకుండా ముందుగా రిస్టోర్ మై స్పిరిచువల్ లైఫ్ అనండి ఒకసారి. Restore my spiritual life. Spiritual life, when your spiritual life is restored, then go to the second point. God will restore your broken relationships. Mee illallo bartato maatladakunda baaryato maatladakunda ammananto maatladakunda illu unnaya? Meeru samadhana padali. Okarito okaru maatladukondi, kshaminchukondi, tondarapadi teerpulu teechukokandi. Eppudaithe kutumbam baaguntundo mee illu mee intlo unna sampada anta kuda baaguntundi. Prati purushudu kuda వివాహం ఎందుకు చేసుకుంటాడంటే ప్రశాంతంగా బతకొచ్చు, ఇళ్ళు అంది కూడా ఆమె అన్ని బాధ్యతలు చూసుకుంటుంది, ఇంటికి వచ్చేసరికి డ్యూటీ చేసి ఇంటికి రాగానే నాకు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటుంది అని చేసుకుంటాడట. వాడేమో బ్లాక్ కోట్ వేసుకుని ఉన్నాడు, ఆమెమో తెల్లని డ్రెస్ ధరించుకుని ఉంది. ఒక బాబు అడిగాడంట, తాతయ్య తాతయ్య ఏమిటి ఈ పెళ్లిలో పెళ్లి కూతురు తెల్లగా పావురులాగా డ్రెస్ వేసుకుంది, మరి వాడు చూస్తేనే నల్లని కోట్ వేసుకున్నాడు, ఏంటి కారణం అని అడిగితే చెప్తాను రా అని చెప్పానడట. ఏం చెప్పు తాత తాత అని అడిగితే మనవడికి తాత చెప్పాడంట, ఏం లేదురా ఈరోజు వరకు వాడు స్వతంత్రంగా జీవిస్తూ వచ్చాడు, ఆమె తెల్లని పౌరం అంటే ఏమనుకున్నావు, ఆమె వీడి జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి పెళ్లి కుమార్తె కాబట్టి మరి నల్లని కోట ఏంటంటే వాడికి ఈ రోజు నుండి మనశ్శాంతి పోయినట్టే వాడికి జీవితం అంతకి మారట. నో నో నో, దట్స్ నాట్ ద వే. అది ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు. మారాలి. భర్త అయినా భార్య అయినా డ్రెస్సులను బట్టి కాదు, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి సమాధానం కలిగి ఉండాలి. భర్త ఇంటికి రాగానే అనేక ఒత్తిళ్లు సమస్యలతో వస్తాడు కాబట్టి ఇంట్లో సమాధానంగా మాట్లాడే వ్యక్తి కావాలని ఆశపడతారు, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలని ఆశపడతారు, ఆ వ్యక్తికి కావాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆశపడతారు. ఆమెకి చాలా కష్టాలు ఉంటాయి, ఇల్లంతా ఇబ్బందులు ఉంటాయి. బైబిల్లో కూడా ప్రభు చెప్పాడు కదా, స్త్రీ కడగా ఉన్నప్పుడు అంటే ఆ స్త్రీల ప్రాబ్లంతో ఆమె ఉన్నప్పుడు 7 దినాలు ఆమెకు రెస్ట్ ఇవ్వాలని ఉంది, 7 దినాలు ఆమె ఏ పని చేయకూడదని ఉంది, నెలంతా కష్టపడుతుంది. సో గాడ్ హస్ డిజైన్డ్ అకార్డింగ్ టు దేర్ లైఫ్. వారి జీవితాలు బాగుండడానికి ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు పెట్టాడు, లేవికాండంలో పెట్టాడు. లేవికాండంలో స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టద్దు, కష్టాలు పెట్టద్దు, ఆమెకు పనులు ఇవ్వద్దు, ఆమె రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో ఆమె రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆమె దేహం అంతా ఆరోగ్యకరంగా మారుతుంది, ఆమెకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కడగా ఉన్న స్త్రీను మీరు ఇబ్బంది పెట్టకూడదని చెప్పాడు. పురుషుడా, నీ వివాహమైనప్పటికీ నీ భార్యను కూడకూడదు, ఆమెను ముట్టవద్దు, ఆ 7 రోజుల్లో ఆమెకు విశ్రాంతి ఇచ్చేయమన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు, అవి అన్ని కూడా మేలు కొరకే దేవుడు రాశాడని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? పురుషుడు స్త్రీ వాళ్ళని కలుగు చేసిన సృష్టికర్త అని దేవుడు చెప్పాడు. చదవండి లేవికాండం 15:19. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను, ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. అంటే ఆమెకు పని చెప్పొద్దు, వెళ్ళిపోయి పనులు చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టద్దు, లెట్ హర్ టేక్ రెస్ట్ అని చెప్పుంటున్నాడు. ప్రార్థనా పూర్వకంగా ఆ దినాలు మరి కృత నిబంధనలో అనేక పనులు చేస్తున్నారు, అనేక మంది కష్టాలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. నీ భార్యని ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తెని ఇబ్బంది పెట్టద్దు, నీ సహోదరుని ఇబ్బంది పెట్టద్దు. వారంతా కూడా బలహీనమైన ఘటన తెలుసుకుని వారికి సహకారులుగా ఉండమన్నాడు దేవుడు. అలాగే పురుషులారా, మీరు కూడా సమాధాన పడిన వారుగా ఉండండి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి, ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి రిస్టోర్ అవునుగాక. ఆమేన్. రైట్, తర్వాత వాక్యం చదువుదాం. ద థర్డ్ పాయింట్, గాడ్ విల్ రిస్టోర్ యువర్ లాస్ట్ హెల్త్, వాట్ ఎవర్ ద హెల్త్ దట్ యు హావ్ లాస్ట్. పాడైపోయిన నీ ఆరోగ్యం తిరిగి బాగుపడునుగాక. చాలా మంది మనం చూస్తున్నాం, నేను విదేశాలకు కూడా వెళ్ళాను, అనేక ప్రాంతాలకు ప్రభు తీసుకువెళ్ళాడు, అనేక మంది భక్తులు పిలిచారు, వీసాలు ఇప్పించారు, వీసాలు వాళ్లే తీసుకుని రమ్మన్నారు, టికెట్లు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల మనము, కొన్ని చోట్ల వారు ఏ విధం చేతనండి ప్రార్థనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు ప్రార్థనలో పాల్గొంటున్నాం. అయితే ఇండియా నుండి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ వీల్ చైర్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఎయిర్పోర్ట్లో. వీల్ చైర్స్ అన్ని లోపలికి వెళ్ళాకే అప్పుడు లోనికి పనిస్తారు ఎవరిని, ఇక మిగిలిన పాసింజర్ని ముందు వీల్ చైర్ వారికి ప్రయారిటీ ఇస్తారు. హాంకాంగ్లో చైనాలో వీల్ చైర్స్ ఎన్ని ఉంటాయో 16-15 ఉంటాయేమో అనుకున్నా, ఒక వీల్ చైరే ఉంది. అది వెళ్ళాక మిగిలిన వాళ్ళందరూ ముసలోళ్ళు పెద్దోళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత మళ్ళీ మన దేశానికి వచ్చాను, మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగితే వీల్ చైర్స్ అన్ని 16 లెక్క పెట్టేవాడిని. ఒకసారి అయితే వీల్ చైర్స్ 15, ఏంటి ఇన్ని వీల్ చైర్స్ ఎలా ఉన్నాయండి, మనోడికి నడకొచ్చినా కూడా కావాలని ఏం చేస్తారంట, పెద్దోళ్ళు నడవలేనంత పర్వాలేదు. ఇప్పుడు వీల్ చైర్స్తో వెళ్ళే వ్యక్తి కూడా ఫ్రీగా త్వరగా ముందుకు పంపిస్తారు, కాబట్టి నడవలేను నడిచేవాడు కూడా ఏం చేస్తున్నాడు,
ఎలా తెలిసింది నాకంటే వాళ్ళు దిగిన తర్వాత దుబాయ్లో కొద్దిసేపు టైం ఉంటుంది అక్కడ ఇంకో ఫ్లైట్కి మార్చడానికి. ఆ వీల్ చైర్లో ఉన్నాడు లేవకూడదు కదా, ఆ అమ్మడం కొనే దగ్గర మొత్తం పుట్టుకుల్ని చెప్పి అన్ని కొనేసుకుంటున్నాడు. వచ్చేసి బ్యాగులు వేసుకుని మళ్ళీ అమ్మను కాదు ఓరి బద్దకస్తులారా. అక్కడ అమ్మే దగ్గర కొనే దగ్గర ఏమో హుషారు ఎక్కడ లేని హుషారు వచ్చింది, లేచి అంత నడిచావు నువ్వు కొనాల్సిన కొనేసావు బిల్లింగ్ చేసుకున్నావు వచ్చి మళ్ళీ అని కూర్చున్నావు. అది తోసుకుని వెళ్తున్నా అందరూ చేయరా పని కొంతమంది చేస్తున్నారు. దేవుని బిడ్డారా, మనం తినే ఆహార పదార్థాలు ఏమైనా తేడా ఉందా? ఎందుకు మన వాళ్ళందరికీ మోకాళ్ళు వీక్ అయిపోవడం, మోకాళ్ళు నడవలేకపోవడం, కష్టపడతా అంటే ఎక్కడో మనం తినే ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకోవాలి, మనం ఎక్కడో మనం చేసేటువంటి పద్ధతుల్లో మార్చుకోవాలి. ఎందుకు మనం అలా నీరసం అయిపోతున్నాం, ఎందుకు ఆ విధంగా దేహం అనారోగ్యం పాలవుతుంది అంటే మనం తినే పదార్థాలు ఏదో తేడా ఉందా? తేడా ఉంటే అవి ఏం తింటున్నాం లెక్కగట్టి ఏమి తినాలి ఏమి తినకూడదు డాక్టర్లను అడగండి. నేను పాస్టర్ని, డాక్టర్లను అడగండి. అవి మా పాస్టర్ గారు చెప్పారని చెప్పి మీరు ఏదైనా తిని తేడా వస్తే మా ఎగారు తినమన్నారని నా మీద దోషేస్తారు. కాబట్టి అందుకే నేను తెలివిగా నేను చెప్పను. ఎవరిని అడగాలి? మీరు మీ డాక్టర్ని అడగండి. పరమ డాక్టర్ అయిన ప్రభు చెప్పాడు ఆల్రెడీ. దేవుని వాక్యంలో ఎన్నో చోట్ల చెప్పబడ్డాయి. ఆ విషయాలు మీరు పాటించండి, ఆత్మీయమైన విషయాలు పాటించండి. ఆహారము నీరు సరిగా తీసుకోవడం ప్రయత్నించి ప్రార్థన చేసుకుని తినండి. బైబిల్ చెప్తుంది కదా 53:4-3 వచనాల్లో, 14:3-4 వచనాల్లో, అలాగే నీవు భోజనం చేయనప్పుడు నీవు ఆహార ప్రార్థన చేసుకుని చేయాలంట. ప్రార్థించుకొని భోజనం చేయాలి. పిల్లలకు కూడా నేర్పండి ఏం చేయాలి, ప్రార్థన ఎట్టికి చెప్పాలి, ప్రార్థించే. ఇక్కడ కూడా ఎంతమంది ప్రార్థిస్తున్నారో చూద్దాం. భోజనాలు వడ్డించినప్పుడు ప్రార్థిస్తున్నారా లేదని చెక్ చేయండి అన్న. ఏ రాగానే తినేయొద్దు, అది ఆహారం బాగున్నా బాగాలేకపోయినా ఏదో దేవుని మన ఆకలి తెచ్చడానికి ఇచ్చారు. మనం వచ్చింది భోజనం కోసం కాదు, మనం దేవుని వాక్యం కోసం వచ్చామని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ఆకలి టైంలో ఆకలి తట్టుకోవడానికి ఒక బిస్కెటో, ఆకలి తట్టుకోవడానికి ఒక పండో, ఆకలి తీర్చుకోవడానికి ఏదో చిన్న ఆహార పదార్థమో ఉంటే ఆకలి తీరుతుందంటే రుచి కోసం తింటలేదు, నేనేదో దాని కొరకే బలం పొందుకోవాలి నేను రాలేదు. ఐ కేమ్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుడిచ్చే స్ట్రెంగ్త్, దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే కృపను పొందడానికి నేను ఇక్కడికి వచ్చాను. వాక్యము చేత బలపరచబడ్డాను, ఎస్ ఆశీర్వదించబడి వెళ్తున్నాను అనే ఆలోచనతోనే మనం ఉండాలి. అక్కడ మనం ఆహార పదార్థాల కోసం రాలేదు కాబట్టి ప్రభు అయిపోయి చూస్తుండాలి. మీ ఆరోగ్యం బాగవును గాక, దేవుడు మీ ఆరోగ్యాలను సరిచేయాలన్న ప్రార్థన. మీలో ఎంతమంది ఆహార విషయాల్లో జాగ్రత్త పడతారు, చేతులు పగ దేవుడి స్తోత్రం చెప్పగలరా? షుగర్లు బీపీలు అన్ని కూడా ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఆహారపు అలవాట్లు వల్ల షుగర్ బీపీలు తేడా ఎందుకు వస్తుందంటే బాడీలో ఆహారం మార్చుకుంటే మళ్ళీ మీరు సరిచేయబడతారు. వ్యాయామం చేయడం ప్రారంభిస్తే మళ్ళీ దాని లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తుంటాయి. యూ కెన్ డూ స్మాల్ చేంజెస్. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. రోజు మీ సోఫా ఇటు ఉందనుకోండి, ఈ రోజు ప్రార్థన అయ్యాక సోఫా తీసి తెయండి, ఇటు పక్క ఉన్న డైనింగ్ టేబుల్ అటు పక్క పెట్టండి. ఇంట్లో చిన్న మార్పులు చేయండి. మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏమంటారు, మా ఇల్లు మారిపోయింది అమ్మా, ఏంటి కొత్తగా ఉంది అంటారు. అవునా కదా, ఎట్టి చెప్పండి. ఏం చేశారు? అదే సోఫా అటు తీసి ఇటేశారు. ఎక్కడ ఉన్న టేబుల్ అటు. చిన్న మార్పు చేస్తేనే పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది, అమ్మా ఏంటి ఇల్లు భలే ఉంది నూతనంగా ఉంది. చిన్న మార్పు చేస్తేనే ఆరోగ్యం బాగుపడబోతుంది. దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగుపడాలి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి, మీరు దేవుని కొరకు జీవించాలి. దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. చదువుదాం వాక్యంలో మరొక విషయాన్ని కూడా. దేవుని దగ్గర అడగండి, ప్రభా పాడైపోయిన ఆరోగ్యం తిరిగి బాగుపడాలి తండ్రి అని. గాడ్ విల్ రిస్టోర్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. మన ఆర్థిక విషయాలు కూడా సరిచేయబడతాయట. ఆర్థిక విషయాలు, ఆ ఫ్లైట్లో కూర్చొని వెళ్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న తమ్ముడు అంటాడు, నాకు ఇంకేమైనా ప్లేట్ మిగిలితే ఇంకో ప్లేట్ ఏమైనా ఇస్తారా అని అడిగాడు. ఆ ఎయిర్ హోస్టెస్ చెప్పారు, ఒక్కొక్కరికి ఒకటే నాయనా అని చెప్పన్నారు. నాకు ఆకలి తీరట్లేదు, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ అని చెప్పి అడిగాడు. ఇప్పుడు మిగిలితే అందరికి ఇచ్చాక మిగిలితే ఇస్తామని చెప్పన్నాడు. మళ్ళా బెల్ కొట్టాడు. అక్కడ లైట్ ఆన్ చేసినప్పుడు అంత వయో కాల్ మీ అంటే ఐ వాంట్ వన్ మోర్ ప్లేట్ అన్నాడు. తిన్నాడు, రెండో ప్లేట్ కూడా తిన్నాడు. నేను వాడు బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు, నేను ఎందుకు తినాలని చెప్పి నాది కూడా తింటామంటే ఎస్ అంటున్నాడు. అమ్మో ఇటు తిండిపోతున్న అర్థం అయిపోయింది. నేను ఫాస్టింగ్ ఉంటాను, నువ్వు తింటావా అని చెప్పాడు. ఎస్ అంటున్నాడు. రైట్, అందరూ ఒకటి తిని ఊరుకుంటే నువ్వు తిండిపోతులాగా ఎన్ని తింటున్నావు? ఏంటి ఆతృత ఆతృత ఎందుకు? కరువు పోతుడిలాగా తిన్నావు. ఆగు, ఆకలి సరిపోద్ది. అందరికీ ఆకలి తీరడం కోసం వాళ్ళు పెట్టారు. 50 గ్రాములు పెట్టినా 100 గ్రాములు పెట్టినా అది ఆకలి తీరడం కోసం. ఇక్కడే కష్టపడవు కదా, ట్రైన్లో ఫ్లైట్లో ప్రయాణం జరుగుతుంది కాబట్టి దే హ్యావ్ మెజర్మెంట్. సైంటిఫిక్గా ఆలోచన చేసే వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకు అలాగా తిండికి బానిసైపోతాడు? అబ్బా నడవలేకపోతున్నానండి, అయ్యా నడవలేకపోతున్నాను, నా బ్యాగ్ పట్టుకుంటారా, నా బ్యాగ్ పైన ఉన్న బ్యాగ్ దింపడానికి నేను సాయం చేయాలి. వాడు బ్యాగ్ తీసుకుని నడవడానికి
ఇంత ముఖ్యం ఒలుగుతున్నావు, మూడు ప్లేట్లు తిన్నావు, అవసరమా? అవసరమా? ఏది ఎనర్జీ ఏది మరి నీకు? ఒకటి తిన్నోడు చక్కగా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంటే, నువ్వు మూడు తిని నీ బ్యాగ్ పైన కిందకి దింపలేకపోతున్నావు. నా సహాయం అడిగావు, నేను రెండు సార్లు బ్యాగులు తీసి పెట్టాను, పైన పెట్టడం నా పనే, దింపడం నా పనే. మరి నీ ఆరోగ్యం ఏమైపోయింది? దయచేసి తిండిలో నుండి అంతా వచ్చేస్తుంది అనుకోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఆహారం తిందాం, మిగిలిన టైంలో ప్రార్థన చేద్దాం. నన్ను బలపరచువాడు ఆయన అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బలము ధరింపజేయువాడు ఆయన అనండి. హల్లెలూయా. దేవుడు మీకు మంచి బలమును దయచేయును గాక. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. కనీసం నా కోసమైనా ప్రార్థన చేయండి. బైబిల్లో మోషే అట 120 సంవత్సరాలకు కూడా ఆయన కంటి చూపు తగ్గలేదు, కాలు సత్తువ తగ్గలేదట, నడిచాడు, పనిచేశాడు, సేవ చేశాడు. మీ సేవకుడు కూడా అలాగే బలమిస్తాడు, బలమిమ్మని ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేస్తారా? చేయండి. ఒకసారి ఆ వాక్యం చదవండి, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో వీళ్ళందరికీ మంచి శక్తి బలము కలుగునుగాక. మరి ఖాళీ అంటాడు, నాకు 80 సంవత్సరాలు నాకు దేవుడు నన్ను పిలిచినప్పుడు సేవలో, కానీ ఇప్పటికీ నేను ఇంకా బాగానే 40 సంవత్సరాలు అప్పుడు వచ్చాను, 80 సంవత్సరాలు కూడా నా బలం తగ్గలేదు, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాను అంటాడు. దేవుడు మీకు శక్తిని బలమునిచ్చునుగాక. ఆయన పాడైపోయిన వాటిని బాగు చేయవాడు. రిస్టోర్ ఫైనాన్షియల్ స్టేటస్, మన ఆర్థికంగా వర్ధిల్లాలి. భక్తుడు యోబు అంటాడు, దేవా నా కష్టార్జితమును స్థిరపరిచితివి. అవును, మా దేవుని మనం కష్టపడే కష్టార్జితం మీకు మీ కుటుంబానికి నిలబడాలి. నువ్వు కష్టపడిందంతా డాక్టర్ పాలు, అంటే హాస్పిటల్ పాలు, మందుల పాలు అయితే ఏంటి ప్రయోజనం? కనుక నువ్వు కష్టపడింది లోకం పాలవ్వద్దు, అన్యుల పాలవ్వద్దు, నీ కష్టార్జితం నీకు మిగిలి ఉండాలి అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి భయపడతావు? నో, 40 ఏళ్ళు దాటినాక అందరూ వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించండి, తప్పలేదు. ఫుల్ బాడీ చెకప్ చేయించడానికి భయపడుతున్న వాళ్ళు చాలా మంది. ఏమంటే రక్తం తీస్తారు, ఎందుకు భయపడుతున్నావు? రక్తం తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, రక్తం మాట్లాడుతుంది. మనిషి రక్తము, మనిషిలో షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, మనిషిలో ఉన్నటువంటి ఆ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, లివర్ ఎలా పనిచేస్తుంది, ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, అంత బ్లడ్డే మాట్లాడుతుంది. నీ దగ్గర నుండి కొంత బ్లడ్ వాళ్ళు తీస్తారు, ఆ బ్లడ్ వాళ్ళు సరైన డయాగ్నోసిస్ సిస్టమ్ అయితే, వాళ్ళు డయాగ్నోస్ చేసినప్పుడు నీ రక్తము నువ్వు ఏదైతే ఇచ్చావో ఆ రక్తము నీ గురించి ఎంత మాట్లాడుతుంది, నీ కిడ్నీల గురించి మాట్లాడుతుంది, నీ లివర్ గురించి మాట్లాడుతుంది, నీ దేహంలో ఏం జరుగుతుందో కూడా నీ రక్తం సమాచారం ఇస్తుంది. అంటే రక్తంలో అన్ని దేవుడు దాచిపెట్టాడా? ఎస్. అందుకే ఏ దోషము, ఏ పాపము, ఏ రోగము లేని, మచ్చ డాగు లేని నిష్కలంకమైన రక్తం మనకిచ్చాడు మనల్ని బాగు చేయడానికి. ఏసైకి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న ఈ మధ్య మనం వింటూ ఉన్న 50 ఇయర్స్లో చాలామంది అక్కడక్కడ పోతున్నారు అని ఒక అతను నాకు భయం వేస్తుంది అంటూ వచ్చాడు. ఎందుకు భయపడుతున్నావు? ఆయనకు 50 అంటాడు, ఈయనకు 40 అంటాడు, ఆయనకు 50, 45, అది ఎన్ని తలంచుకొని ధ్యానిస్తున్నావా? ధ్యానిస్తే నువ్వు కూడా వాళ్ళకంటే ముందు పోతావు. నువ్వు ఆ ధ్యానంగా చేయాల్సింది ఏ వాక్యం ఏం ధ్యానించాలి? నేను చావను సజీవుడ యెహోవా క్రియలు వివరిస్తాను. నాకు జీవం పోసిన వాడు దేవుడే, ఆయన నన్ను ఎన్ని సంవత్సరాలు ఉంచుతాడు, ఎన్ని సంవత్సరాలు సజీవంగా ఉంచుతాడు, నాకు దీర్ఘాయుష్నిచ్చేవాడు నా దేవుడే అని ప్రార్థించి 118వ కీర్తన 117వ వచనం చదివి ప్రార్థన చేసుకో. దేవుడిని దీవిస్తాడు, నమ్ము. నేను చావను చదవని గట్టిగా, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించదను. ఈ మాట హాస్పిటల్లో ఉన్నా ఎక్కడ నన్ను పలక, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించదను వివరిస్తాను. ఒక బ్లడ్ టెస్ట్ చేయించు, ఆ టెస్ట్లు ఏమొస్తుందో తెలుసుకో. కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోయిందా, దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, వాళ్ళు చెప్తారు. ఆ యొక్క సిస్టమ్ నీకు చూపిస్తుంది, డాక్టర్ నీకు సలహా ఇస్తాడు. దానికి ఏం చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించండి, అవన్నీ లెవెల్లోకి తీసుకురండి. దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. భయపడుతూ కూర్చుంటే భయం నిన్ను తినేస్తుంది. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆఖరిగా ముగించే ముందు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ కష్టార్జితం దేవుడు దీవించాలన్న వారంతా చేయొద్దండి. అందుకే ప్రార్థించాలి. అబ్రహాము తన కష్టార్జితం దీవించబడేలాగా దశంభాగంలో తీసి దేవుని పనికిచ్చాడు. తన కుమారుడు ఇసాకు నేర్పించినప్పుడు బైబిల్ లేదు, చర్చెస్ లేవు, పాస్టర్స్ లేరు, విశ్వాసం మూలంగా చేశాడు. ఆయన కుమారుడు అంటే అబ్రహాం మనవడు కూడా చెప్పాడు, నాయన నువ్వు ఎక్కడ ఏది సంపాదించినా మొదటి ప్రథమ ఫలము, అలాగే దశంభాగంలో దేవుని పనికి వెళ్ళిపోవాలరా, ఆ విధంగా ఇచ్చినప్పుడు నువ్వు బాగుపడతావని. ఆ మనవడే 12 మందిని పిల్లలు కన్నాడు. ఆ 12 మంది పిల్లలే 12 గోత్రాలు. ఆ 12 మంది గోత్రాలే ఇజ్రాయేలీ దేశంగా మారి, ఇప్పుడు మన న్యూస్ పేపర్లు అంతా ఇజ్రాయేల్ హమాస్ అంటున్నామే, ఆ ఇజ్రాయేల్ దేశం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ భక్తుడు ప్రార్థన చేసి దేవునికి ప్రథమ ఫలం ఇచ్చేటువంటి కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళే. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. చేపలు కొట్టి పడతాం, ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఇప్పుడు ప్రార్థన మాని తగ్గిపోయారు ప్రార్థనలో, వాక్యంలో. వాళ్ళకి కూడా ఒక ఉద్యోగం రాబోతుంది. దానికి ముందుగా దేవుడు మన అన్ని దేశాల ఉద్యోగాన్ని ఇచ్చాడు, అది ప్రవచన లేఖన ప్రకారంగా నెరవేరబోతుంది. ముగించే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళు కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. దేవుని చిత్తం జరుగునుగాక, ఆ యుద్ధాల్లో సమాధానం వచ్చునుగాక. ఆమేన్.
ఎవరు పాడైపోకుండా దేవుడు కాపాడాలని. యెషయా 44:26 వచనం, పాడైన స్థలమును బాగు చేయవాడను నేనే. ఆఫ్ రూయిన్డ్, వాట్ ఎవర్ దట్ ఈస్ రూయిన్డ్, హీ విల్ రిస్టోర్. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ గాడ్ కెన్ రిస్టోర్ మై లైఫ్ ఆర్ యువర్ లైఫ్? ఎస్, believe that, say that God will restore me. Anand ok sari gattiga, God will restore me. Broken things can become blessed things if you let God do mending. When God started mending you, and everything will become in order. Devuni chethiki appaginchukunappudu devudu karyam cheyadam prarambhisthe adbhutamaina reethiga devudu ninnu aina mold cheyagaladu. He can make you something. Lord, make me, mold me, and anoint me, and bless me ani meer prarthana chestunnaga, పరిశుద్ధాత్మను మీలో కార్యం జరిగించునుగాక. ఇప్పుడే మీ జీవితంలో అనేక స్థితులు, అంటే ఏ స్థితిలో నువ్వు పాడైపోయిన స్థితిలో నువ్వు ఉన్నా, మీ చేతిని పైకెత్తండి. ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రభు నన్ను బాగు చేయమని గట్టిగా ప్రార్థన చేయగలరా? స్వరమెత్తి ప్రార్థించండి. కుటుంబంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పెద్దలు కానీ ప్రార్థించండి. స్వరమెత్తి, ప్రభు మమ్మల్ని బాగు చేయవాడు నీవేనాయన. ఇదిగో పాడైపోయిన స్థలంలో బాగు చేస్తాను వాగ్దానం చేశావు. నా కుటుంబం బాగవ్వాలి, నా ఇల్లు బాగుండాలి, ఆత్మీయ దీపం బాగుండాలి ప్రభు, ఆత్మీయ జీవితంలో నేను బాగుండాలి, నేను బాగు చేయబడాలి ప్రభు అని ప్రార్థిద్దాం. స్వరాలు ఎత్తండి, కంఠమెత్తి ప్రార్థన చేయండి. గాడ్ ఇస్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్స్. అందరి స్వరాలు రావాలి. స్వరమెత్తి ప్రార్థించండి. వెనుకున్న, మధ్యలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో బాగాలేకపోయినా, పాడైపోయిన స్థలంలో నువ్వు బాగు చేస్తాను తండ్రి. ఆయన పాడైపోయిన స్థలంలో బాగు చేయవాడు. ఈరోజు ప్రార్థిస్తుండగా ఈ వాగ్దానం విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయనే మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. ఆయన సన్నిధిలో మీరు బాగు చేయబడతారు. నీ ఆరోగ్యం బాగు కాబోతుంది, నీ మనస్సు బాగు కాబోతుంది, నీ ఆలోచనలు బాగు చేయబడతాయి, నీ కుటుంబం బాగయ్యే రోజు రాబోతుంది. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో, ప్రభు నన్ను బాగు చేసే దేవుడు నీవే. ఆరోగ్య విషయంలో, ఆత్మీయతలో, ఆర్థికంగా అన్ని విషయాల్లో మేము బాగవ్వాలి తండ్రి. నీ చిత్తమాలో జరగాలి ప్రభు. మమ్మల్ని బాగు చేయవాడు నీవే తండ్రి. అయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయమనైనా, నా ఆలోచనలు బాగు చేయండి, నా మనస్సును బాగు చేయండి, నా హృదయాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాండి. ప్రార్థిస్తున్న ప్రతి హృదయంలో ప్రభు మార్పును దయచేయండి. వ్యర్థమైనవన్నీ తొలగించండి. ఆత్మీయ స్థితిలో మీరు వర్ధిల్లుటకు మార్గం సరళం చేయండి. వీరిని బలపరచువాడు నీవే, వెలిగించేవాడు నీవేనాయనా. మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుండగా మీరు బాగుపడాలి. మీరు కుటుంబాలు బాగుపడునుగాక, వీరిళ్ళు బాగుపడునుగాక, వీరి ఆత్మీయ స్థితి బాగుపడునుగాక, వీరి ఆరోగ్యము బాగుపడునుగాక. నీ కనికరం చొప్పున పిల్లలు, పెద్దలు అందరూ కూడా బాగుపడే కృపనిమ్మని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. చేతులు ప్రభువైపెట్టి గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను బాగు చేస్తున్నందుకు స్తోత్రం అనే విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా కుటుంబాన్ని బాగు చేస్తున్నందుకు స్తోత్రం, నా ఇంటిని బాగు చేస్తున్నందుకు స్తోత్రం అని స్వరాలు ఎత్తండి. గట్టిగా ప్రభుని మహిమపరచు. నేను నీ ఎందునో, మీ మాటలు నా ఎందు నిలిచి ఉన్నట్లయితే మమ్మల్ని బాగు చేయబడవు నీవేనాయనా. స్తుతి యాగం చెల్లిస్తున్నా మా తండ్రి. ఆశ్చర్యకరడానికి స్తోత్రం, అద్భుతకరడానికి స్తోత్రం. పల్లవి మాతో కూడా కలిసి పాడుతుండగా దేవుని స్తోత్రాలు చెప్తామా గట్టిగా.